హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతము. మనం ఈరోజు హరినామం యొక్క విశిష్టతని తెలుసుకుందాము. ఎందుకంటే అసలు హరినామమే ఇప్పుడు మనము నిన్న మొన్న మీరందరూ కూడా శ్రవణం చేస్తున్నారు. ఈ శ్రవణం అందరూ ఎందుకు చేయాలి? అసలు శ్రవణం చేయడం వల్ల మనం ఏం పొందాలనుకుంటున్నాము అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. ముందుగా తెలుసుకునే ముందుగా మనం ఒకసారి ప్రార్థనలు చేసుకుని తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషాశూన్యవాదే పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము అసలు హరే కృష్ణ మహామంత్రం యొక్క విశిష్టత ఏమిటి? అసలు ఎందుకు హరే కృష్ణ మహామంత్రానికి అంత ఉత్కృష్టమైన స్థానాన్ని ఇచ్చారు? ఏమిటి ఆ స్థానము? మన శాస్త్రంలో దాని యొక్క స్థానం ఎందుకు అంత ఉన్నతంగా ఉంది అనేది మనకి ఒకే శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఏమిటి ఆ శ్లోకం అంటే, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యద. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, మనం ఎన్నిసార్లు చెప్తాం? ఒకసారి చెప్తాం, రెండు సార్లు చెప్తాం. ఏదైనా ఒక విషయాన్ని 3 సార్లు చెప్పారు అంటే అది ఖచ్చితంగా చేసి తీరవలసింది. కాబట్టి ఇక్కడ 3 సార్లు చెప్తున్నారు. ఏమంటున్నారు? హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే మార్గం. ఎప్పుడంట? కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యద. కలౌ అంటే కలియుగంలో, కలియుగంలో ఉన్న ఇది తప్ప వేరే మార్గం లేదు, మార్గం లేదు, మార్గం లేదు అని చెప్తున్నారు. అన్ని సార్లు ఖచ్చితంగా మన శాస్త్రంలో. ఇప్పుడు చూడండి, మనం అనుకో ఎవరికైనా ఒక విషయం చెప్తే అజ్ఞానంతోనో, వినే వాళ్ళలో అజ్ఞానం ఉన్నా చెప్పే మనలో అజ్ఞానం ఉన్నా 1కి 3 సార్లు చెప్తాం. కానీ ఒక శాస్త్రంలో చెప్పేది ఆచార్యులు, ఆచార్యులు ఎందుకు ఒకటే విషయాన్ని పదే పదే చెప్తున్నారు? మనకు అర్థం కాదనా? అంటే ఇక్కడ అర్థం కాదనే. ఎందుకంటే ఒక విషయాన్ని నార్మల్ గా చెప్తే అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు కలియుగంలో ఉన్న ఏ జనులు కూడా లేరనమాట. కలియుగంలో ఉన్న ప్రతి జీవి కూడా ఎలా ఉన్నాడంటే అజ్ఞానంలో ఉన్నాడు. ఎంత గొప్ప విషయమైనా ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినా మన చెవుల్లోకి ఎక్కడం లేదు. విన్న దాన్ని కూడా మనం అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేయడం లేదు. అందుకని మన ఆచార్యులు చెప్తున్నారు, ఈ కలియుగంలో మరో మార్గం లేదు, మార్గం లేదు, మార్గం లేదు, హరినామం ఒక్కటే మార్గం అని చెప్తున్నారు అనమాట. అయితే హరినామం ఒక్కటే ఈ కలియుగంలో మార్గం అని చెప్తున్నారు. మరైతే ఇంతకు ముందు యుగాలలో ఏం చెప్పేవారు? అప్పుడు హరినామం కాదా? ఇంతకు ముందు యుగంలో ఏముంది? మరి ఈ యుగంలో హరినామం అయితే ఏంటి అనేది మనం చాలా డీటెయిల్ గా ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. మనకి శ్రీమద్ భాగవతంలో శ్రీల సుఖదేవ గోస్వామి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. మొట్టమొదటి స్కందంలో ఏం చెప్తున్నారంటే, ఆ శ్లోకం మీనింగ్ ఈ విధంగా ఉంది. ఆపన్న సంస్కృతిం ఘోరా ఎన్నామా వివశో గృణన్ తత సద్యో విముచ్చేత యద్బిభేతి స్వయం భయః. అంటే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు? ఆపన్న సంస్కృతిం ఘోర. ఇక్కడ సంస్కృతిం ఘోర, ఆపన్న సంస్కృతిం ఘోర అంటే ఈ సంసార సాగరం అనేది ఎలా ఉంది అంటే, మొత్తం ఈ సంసారం అంతా కూడా, సంసార సాగరం అంటే ఏంటంటే ఈ భౌతికమైన లోకం, ఈ భౌతికమైన లోకాన్ని ఏమంటున్నారంటే సంసార వలయం అంటారు, సంసార కూపం అంటారు, సంసార సాగరంతో పోలుస్తారు. అంటే ఏమిటి? కూపం అంటే బావి, సాగరం అంటే ఒక సముద్రం, వలయం అంటే ఆ వలయంలో చిక్కుకొని పోయి ఉన్నాము.
కానీ అందులోంచి బయటికి రాలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న మనము దాని నుంచి ఎలా బయటపడాలి అనే దానికి మనకు మార్గం చూపిస్తున్నారన్నమాట. అయితే ఆ మార్గం ఏమిటి అంటే అదే హరే కృష్ణ మహామంత్రం. ఎప్పుడైతే మనం ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో అది ఏ విధంగా అంటే ఇక్కడ ఏమన్నారు, యన్నామ వివశం గృణన్. వివశం అంటే ఏంటిది, వివశులమై అంటే ఏదైనా మన ఇష్ట ప్రకారంగా చేయడం వేరు, ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి చేయడం వేరు. ఇప్పుడు వివశులమై చేయడం అంటే ఏమిటి, మనకి ఇష్ట ప్రకారం చేయడం లేదు, మనం తప్పక చేస్తున్నాం అనమాట. ఒకవేళ ఎప్పుడైనా నామాన్ని ఎలా జపించాలి, భక్తితోని శ్రద్ధతోని జపించాలి. భక్తితోని శ్రద్ధతోని కాకుండా వివశులమై అంటే తప్పక చేసినా కానీ ఫలితం ఉంటుంది. అటువంటి నామము నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నామం చేస్తేనే అంత ఫలితం ఉన్నప్పుడు, మనం భక్తి శ్రద్ధలతోని నామాన్ని జపిస్తే ఇంకెంత ఫలితం ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే వివశులైనా సరే ఆ విధంగా నామాన్ని జపించినా సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎద్ది బేది స్వయం భయ అని చెప్తున్నారు. అంటే భయం నుంచి విముక్తులు అవుతారు. ఎలా భయం నుంచి విముక్తులు అవుతారంటే ఎవరైతే హరే కృష్ణ నామాన్ని జపిస్తారో, ఈ మనకి భౌతికమైన లోకంలో మనకి ప్రతిరోజు సంసారం అంటే ఏమిటి, మనం జీవించే ఈ సంసార సాగరం, ఇందులో ఎన్నో భయాలు ఉంటాయి. మనకి ఎన్ని రకాల భయాలు ఉండొచ్చు ప్రతిరోజు నిత్య జీవితంలో. అటువంటి భయాలన్నీ కూడా భయమే మనని చూసి భయపడుతుందంట. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి భయం అనేదే ఉండదు. సమస్యలు అలాగే ఉంటాయి కానీ వాళ్లకు భయం ఉండదు. మీరు కొన్ని రోజులు ఎవరైనా సీనియర్ డివోటీస్ ని అడగండి, మా క్లాసెస్ వినే సీనియర్స్ ని అడిగినా చెప్తారనమాట. ఎన్నో క్లాసులో భక్తి వృక్షాలు మాకు చెప్తూ ఉంటారు, ఇంతకు ముందు మేము ప్రతిదానికి భయపడేవాళ్ళం మాతాజీ, ఇప్పుడు మాకు భయం వేయడం లేదు, సమస్యలు అలానే ఉన్నాయి కానీ మాకు భయం లేదని చెప్తారు. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి భయం అనేదే ఉండదంట. అలా మనం ఎప్పుడైతే మనం వివశులై చేస్తేనే ఇంత ఫలితం ఉంటే, భక్తి శ్రద్ధలతోని నామాన్ని జపిస్తే ఇంకెంత ఫలితం ఉంటుంది. అయితే మీరు ఇదంతా విన్నాక అనొచ్చు, మరి ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు భగవద్గీతలో? మేము 18 అధ్యాయాలు కూడా విన్నాము కానీ ఏ శ్లోకంలో చెప్పారు, ఎక్కడ చెప్పారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని? అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి నిగూఢ సత్యాన్ని ఆయన ప్రతి శ్లోకంలో చెప్తారు, కానీ దాన్ని ఎప్పుడైతే ఆచార్యుల ముఖత మనం గురు పరంపరలో వింటామో అప్పుడు మాత్రమే దాన్ని మనం అర్థం చేసుకోగలం. ఏం చెప్తున్నారు భగవద్గీతలో, సతతం కీర్తయంతో మాం యతన్నశ్చ దృఢవ్రత. అంటే సతతం కీర్తయంతో మాం, సతతము కీర్తించండి. ఏం కీర్తించాలి, ఆయన నామాన్ని గాని ఆయన గుణగణాలని కాని లేకపోతే ఆయన కథల్ని ఆయన లీలల్ని ఏదైనా మనం కీర్తన చేయవచ్చు. సతతం కీర్తయంతో మాం, నన్నే సదా కీర్తించు. అలా కీర్తిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారండి, నమస్త్యంత్యశ్చ మాం భక్త నిత్యయుక్తా ఉపాసతే. నిత్యం నన్ను వినయంతో నాకు నమస్కరించు, నిత్యం ఉపాసించు. ఎలా, కీర్తన ద్వారా. సతతం కీర్తయంతో మాం, నిత్యము ఆయన నామాన్ని మనము ఉపాసించడం వలన ఆయనకి ఏం చెప్తున్నారనమాట, యతన్నశ్చ దృఢవ్రత అంటే దృఢమైన సంకల్పంతో. ఇప్పుడు ఎలా, ఇప్పుడు మీరందరూ క్లాస్ వింటున్నారు, 18 రోజుల నుంచి వింటున్నారు కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఊపులో ఏమనిపిస్తుంది అంటే నేను కూడా ఖచ్చితంగా అన్ని చేసేయాలి, నేను కూడా నామ జపం చేస్తాను, ఏం చెబితే చేయాలనిపిస్తుంది. కొన్ని రోజులైతే ఏమవుతుంది, ఆ శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు, దృఢవ్రత దృఢమైన సంకల్పంతో నువ్వు కనుక ప్రతిరోజు సతతము నన్ను కీర్తిస్తూ ఉండు. అది తప్ప కృష్ణుడు మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవడం లేదు. కృష్ణుడు మొత్తం భగవద్గీతలో నాకు ఏమి ఇవ్వమని, నాకు అది కావాలి ఇది కావాలని ఏమన్నా అడిగాడా? ప్రతి దాంట్లో మనకి భరోసా ఇస్తున్నాడు, నువ్వు నా దగ్గరికి చేరాలి అంటే ఎన్నో మార్గాల్ని చూపిస్తున్నాడు, కానీ మన దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. ఏది చెప్పినా కానీ ఆయనకి మనం ఏదైనా సమర్పించి తీసుకున్నా కానీ అది దాన్ని శుద్ధి చేయడం కోసము, మనకు ఫలితం ఇవ్వడం కోసమే, కానీ మన దగ్గర నుంచి ఆయన ఏమీ ఆశించడట్లేదన్నమాట. ఆయన ఏమంటున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం. ఒక తులసి ఆకు కానీ, ఒక పండు కానీ, ఒక నీరు అంటే గంగా జలం కానీ అడుగుతున్నాడు, ఏమైనా కాస్ట్లీ అడుగుతున్నాడండి. మనం ఇంట్లో ఉన్న కొంచెం నీటినిచ్చినా చాలు, ఒక్క తులసి ఆకునివ్వు ఇస్తే చాలు. అంటే ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనకి ఏమి ఇస్తున్నామనేది చూడట్లేదు, ఏ భావంతో ఇస్తున్నారు. నీకు నువ్వు తులసాకిచ్చినా పర్వాలేదు, కొంచెం గంగాజలం ఇచ్చినా పర్వాలేదు,
ఆయన తులసాకి ఏం చేసుకుంటాడు? గంగాజలం ఏం చేసుకుంటాడు? నీళ్లు తాగితే సరిపోతుంది ఆయనకి, లేవా నీళ్లు లేవా? ఆయనకు తులసాకులు లేవా? మనని ఎందుకు అడుగుతున్నాడు అంటే, మనం ఏదో ఇస్తామని కాదు, మన భావం ముఖ్యం. నీకు ఇవ్వాలని ఉందా? నీకేమి ఇవ్వాలని ఉంది? నువ్వు ఏ భావంతో నాకు ఇస్తున్నాడు? ఆయనకి భావం ముఖ్యం, మనం ఇచ్చే వస్తువు కాదు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, సతతం కీర్తయంతో మాం, నన్ను నిరంతరం కీర్తించు దృఢమైన మనస్సుతోని. ఎప్పుడూ కీర్తిస్తే, ఎప్పుడైతే ఆయన్ని నిరంతరం కీర్తిస్తూ ఉంటామో ఏం జరుగుతుందండి? నిరంతరం కీర్తిస్తూ ఉంటే మనలో ఉన్న అన్ని అనర్థాలు కూడా పోతాయన్నమాట. ఒక్క అనర్థం కూడా మనలో మిగిలి ఉండదు. అలాంటి ఈ శ్రీకృష్ణ భగవానుడు నామాన్ని కీర్తించడం వలన ఏ విధంగా మనలో ఉన్న అనర్థాలని పోగొట్టుకుంటామని మనకి కులశేఖర ఆళ్వార్ గారు ఆయన మనకి ఈ పద్యంలో ఈ విధంగా వివరిస్తున్నారు. ఏ విధంగా మనలో ఉన్న అనర్థాలు పోతాయి కృష్ణ నామం ద్వారా అని. శత్రుశ్చేదైక మంత్రం సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోశ్చేద మంత్రం సముచిత తమసః సంగ నిర్వాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాన మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఎప్పుడైతే నిరంతరం కృష్ణ నామాన్ని జపిస్తామో, ఇక్కడ మనకు చెప్తున్నారనమాట, శత్రుశ్చేదైక మంత్రం అంటే నీ మనలో ఉన్న, ఇప్పుడు మనకి శత్రువులు అంటే ఎవరండి? మనం అనుకుంటాము మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్న బంధువులు, ఎవరో ఒకరిని మనకి నచ్చని వారిని మనం శత్రువులుగా భావిస్తుంటాం. ఒక మనిషినో, ఒక జంతువునో, లేకపోతే ఏదో ఒక జీవిని మనం శత్రువులాగా భావించడం కాదు. అసలు శత్రువు అనేవాడు బయట ఉండడు, శత్రువులు మన లోపలే ఉంటారు. బయట ఉన్న శత్రువుల కంటే మన లోపలే ఉన్న శత్రువులు మనకి ఎక్కువగా హాని చేస్తాయి. ఆ శత్రువులు ఏమిటండి? ఆ శత్రువులే అరిషడ్ వర్గాలు. వాటిని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అంటారు. శత్రుశ్చేదైక మంత్రం, ఇటువంటి అనర్థాలని తొలగించుకోవడం అనేది సామాన్య విషయం కాదండి. ఎందుకంటే నేను చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉంటాను, ఎవరైనా వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ అత్తమామల గురించి కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కొన్ని రోజులకి మనం ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళని కలిసామనుకోండి, ఇంతకు ముందు ఏమో సమస్యలు చెప్పావు కదా, ఇప్పుడు వాళ్ళల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగితే ఏమంటారు? ఏ మార్పు లేదు. అసలు వాళ్ళలోనే కాదు, ఎవరిలో మార్పు అనేది రాదు, ఎవరిలో ఉన్న అనర్థాలు కూడా తొలగిపోవు, ఎవ్వరు మారరు అని ఎక్కువగా చెప్తూ ఉంటాం. కానీ మార్పు సాధ్యము. ఏ విధంగా అంటే, ఎవరైతే నామాన్ని కీర్తిస్తారో వాళ్ళలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోతాయి. శత్రుశ్చేదైక మంత్రం, మనలో ఉన్న శత్రువుల్ని ఛేదించే మంత్రం. ఇంకా తర్వాత ఏం చెప్పారు? సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం. సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం, ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే ఏమిటి? ఈ ఉపనిషత్తులు కూడా శాస్త్రాలు. ఏ విధంగా ఉపనిషత్తులు మొత్తంలో కూడా భగవంతుణ్ణే కీర్తిస్తున్నాయి, భగవంతుడి నామాన్ని కీర్తిస్తున్నాయి. అటువంటి ఉపనిషత్తులే నిరంతరం భగవంతుణ్ణి కీర్తిస్తున్నాయి, భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నాయి. అటువంటి సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం మొత్తం ఉపనిషత్తులు కూడా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నాయి, శ్రీకృష్ణ భగవానుడి మంత్రం తప్ప ఇంకొక మంత్రం లేదు అని. ఆ తర్వాత మనకేం చెప్తున్నారు? సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంగ నిర్వాణ మంత్రం. సంసారోచ్ఛేద మంత్రం, సంసారము అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, సంసార సాగరం అంటే ఏమిటి? ఈ జన్మ మృత్యు వలయ చక్రం, జన్మ మృత్యువు వ్యాధి ముసలితనం, ఈ సంసార చక్రం నుంచి బయటపడాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, ఆ మార్గమే హరే కృష్ణ మహామంత్రం. అది తప్ప వేరే మార్గమే లేదు. ఇంకా నువ్వు ఎన్నో మార్గాలు ఉన్నాయనుకొని భ్రమపడుతూ వాటి వెనకాల తిరగొచ్చు, కానీ ఉన్న ఏకైక మార్గం ఎవరు అంటే ఏంటి అంటే అది సంసారోచ్ఛేద మంత్రం. ఎవరండి ఈ పద్యాన్ని చెప్పింది? కులశేఖర ఆళ్వార్. ఆళ్వారులు అంటే మనకి తెలుసు, మనకి తమిళనాడులో మనకి శ్రీ సాంప్రదాయంలో ఆళ్వారులు అని ఉంటారు. వాళ్ళు ఎంతో శుద్ధ భక్తులు అనమాట, అసలు భక్తికి నిర్వచనంలా ఉంటారనమాట. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ మంత్రాన్ని, నీకు సంసార చక్రం నుంచి బయటపడాలి అంటే నువ్వు శ్రీకృష్ణ నామాన్ని జపించు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు? సముచిత సమసహ సంగ నిర్వాణ మంత్రం.
తమ అంటే తమస్సు, తమస్సు అంటే అజ్ఞానము. మనని తమస్సు అని అజ్ఞానంలోంచి బయటపడేస్తుందంట ఈ మంత్రం. తమస్సు ఇప్పుడు ఎవరికైనా ఎప్పుడు అజ్ఞానం ఉంటుందండి? మనకి మనకు తెలిసిందే అంతా సరి అయినదని, నాకే అంత జ్ఞానం ఉంది, నాకే అంతా తెలుసు అనే భావనలో ఎవరు ఉంటారో వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు. మనకి జ్ఞానం ఎలా వస్తుంది అంటే శాస్త్రాల ద్వారా. ఎప్పుడైతే భక్తుల ముఖత శాస్త్రంలో ఏముందో తెలుసుకుంటామో అప్పుడే మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోవాలి అంటే మనకి శాస్త్రం విని కొంత నాలెడ్జ్ తెలుసుకుంటాం, తరువాత మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకి నవ విధమైన భక్తి మార్గాల్లో ఎన్ని మార్గాలు ఉన్నాయండి? శ్రవణం, కీర్తనం, స్మరణం. అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, శ్రవణం చేయాలి. మీరందరూ కూడా ఇప్పుడు 18 ఇయర్స్ 18 అధ్యాయాలు విన్నారు. ఆ తరువాత కీర్తనం. ఎందుకంటే కీర్తనం తరువాత చెప్పారు, ఫస్టే కీర్తన చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనము ఎవరైనా ఒక వ్యక్తి అంటే ఈయన ఇక్కడ స్వయంగా భగవంతుడే. మనం ఒక సాధారణంగా భౌతికమైన లోకంలో చూసామనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తిని ఇష్టపడాలి, ఆయన్ని గుర్తు తెచ్చుకోవాలి, ఆయన పేరుని పదే పదే అనాలంటే ఏమిటి, ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడై ఉండాలి, ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉండి ఉండాలి, ఆ వ్యక్తి గురించి ముందే మనకు అన్ని తెలిసి ఉండాలి. ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళ గురించి మనం కీర్తిస్తూ ఉంటాం. ఎవరైనా కొత్త వాళ్ళు కలిశారనుకోండి, నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అసలు ఆయనలో ఎంత గొప్పవాడో, ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయో అని మనం చెప్తూ ఉంటాం. అంటే ముందు ఏం చేశాము, ఆయన గురించి ఎక్కడో శ్రవణం చేశాము, ఆయన గురించి తెలుసుకున్నాము, తరువాత కీర్తనం చేస్తున్నాం. ఎవరన్నా ఉంటే కీర్తనం చేస్తాం, ఎవరు లేకపోతే ఏం చేస్తాం, మనలో మనమే స్మరించుకుంటూ ఉంటాం, భయ్ ఎంత గొప్పవాడో, ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయనికి, ఆవిడ ఎంత గొప్పదో. అంటే ఏమిటి, ఎప్పుడైతే శ్రవణం చేస్తామో కీర్తనం చేస్తామో అప్పుడే స్మరణం సాధ్యం. అంతకు మించి స్మరణం అనేది సాధ్యం కాదనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేయాలంటే కృష్ణుడు గురించి తెలియాలి. మీరేం చేశారు, ఇన్ని రోజులు 18 అధ్యాయాలు తెలుసుకున్నారు, కృష్ణుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం తెలుసుకున్నారు, అంటే శ్రవణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, కీర్తనం చేయాలి. ఎప్పుడైతే కీర్తనం చేస్తామో అప్పుడు మాత్రమే మనలో ఉన్న అజ్ఞానం అనేది పోతుంది. ఇంకా తర్వాత ఏం చెప్పారు, తముచిత తమసహ సంఘ నిర్వాణ మంత్రం. ఇంకా సంఘ నిర్వాణ మంత్రం, సంఘము. సంఘము అంటే ఏమిటండి, సాంగత్యము. సాంగత్యం ఎవరితో ఉంటుంది, మనకి ఒక శరీరం ఉంది, అంటే నేను ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి అని ఒక భావం ఉంటుంది. నాకంటూ ఒక పేరు ఉంటుంది, నాకు బంధువులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, నాకు నచ్చిన వస్తువులు ఉంటాయి, నచ్చిన ప్రదేశాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి ఈ శరీరంతోని నాది నేను అనుకునే ప్రతి ఒక్క వస్తువైనా, వ్యక్తి అయినా, ప్రదేశమైనా, ఆస్తులైనా, అవన్నీ కూడా మనని వాటితోని బంధిస్తూ ఉంటాయన్నమాట. దాన్నే సంగత్వము అంటాం. ఏమంటాం, మనని వాటితో బంధిస్తూ ఉంటాయి, అదే సంగత్వం అంటే. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో ఈ సంగత్వం నుంచి బయటపడతాం. ఎందుకంటే చూడండి, అనేక సార్లు మీరు క్లాసెస్ వింటూ ఉంటారు, ఏం చెప్తారు, మొన్న మనకి ప్రభుజీ చెప్పారు కర్మయోగంలో ఏం చెప్పారండి మనకి, మీరు ఏ కర్మ చేసినా కానీ ఫలితాన్ని ఆశించకుండి నిష్కామ కర్మ చేయండి అని చెప్పాడు. మనం ఏం చేస్తాము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద ప్రేమతోని అదే సాంగత్యాన్ని కలిగి ఉంటాం, సాంగత్యం విడిచిపెట్టలేకపోతాం. అది మనం అనుకున్నంత మాత్రాన, మనం చెయ్యాలి అనుకున్నంత మాత్రాన సాధ్యమయ్యే విషయం కాదు, దానికి కృష్ణుడి సహాయం కావాలి. కృష్ణుడు ఎలా సహాయం చేస్తాడు అంటే ఆయన నామాన్ని జపిస్తూ ఉంటే ఆ సహాయం ఆటోమేటిక్ గా మనకు అందుతుంది. ఎప్పుడైతే సంగత్వాన్ని నుంచి నువ్వు బయటపడాలో అప్పుడు మాత్రమే బయటపడాలి అనే ఆ కోరిక మనకు ఉంటే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. లేకపోతే ఈ నా 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 అని ఈ భావన నుంచి మనం బయటపడకపోతే ఈ మొత్తము ప్రతి భౌతికమైన ప్రతి విషయం మీద నా అనే ఫీలింగ్ తో నీ మనసు మొత్తం నువ్వు నింపేసుకుని ఉంటే కృష్ణుడికి ఎక్కడ స్థానం ఉంది? కృష్ణుడికి కొంచెం స్థానం ఇవ్వు, అప్పుడు మొత్తం అన్నిటిని తీసి మొత్తం నీ హృదయంలో కృష్ణుడే వచ్చి కూర్చుంటాడు. నువ్వు మొత్తం అన్నిటికీ స్థానం ఇస్తే కృష్ణుడికి ఎక్కడ స్థానం ఉంటుంది? ఆ సంగత్వాన్ని వీడాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం హరే కృష్ణ మహామంత్రం. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, సర్వైశ్వర్య ఐక మంత్రం వ్యసనము జగ సందష్ట సంత్రాన మంత్రం. సర్వ ఐశ్వర్యైక మంత్రం అంటే అన్ని ఐశ్వర్యాలు, ఒక ఐశ్వర్యం కాదంట, అన్ని ఐశ్వర్యాలు. మనకేం తెలుసు,
ఐశ్వర్యము అంటే మనకు తెలిసినవి ఏమిటి? ఆస్తులు, అంతస్తులు, డబ్బు, అది మాత్రమే మనకు తెలిసిన ఐశ్వర్యం. కానీ ఐశ్వర్యం అంటే ఏమిటి? భౌతికమైనది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం కూడా ఉంటుంది. అది ఎలా అంటే, మీకు ఇంతకుముందు ఈ 18th చాప్టర్ లో మీకు ధ్రువమరాజు యొక్క కథ మీరు వినే ఉంటారు. ధ్రువమహారాజు ఏం చేస్తాడు, తన తండ్రి యొక్క ఒడిలో కూర్చొనివ్వలేదని తన సవితి తల్లి సురుచి ఆయన్ని చాలా బాధ పెడుతుంది. కూర్చొనివ్వకుండా బాధ పెట్టి ఆయన మనసు ఎంతో గాయపడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల చిన్న బాలుడు. అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ స్థానం ఏమిటి అంటే ఆమె చెప్తుందనమాట, ఈ రాజ్యంలో నీకు స్థానం లేదు, ఈ రాజ్యము నీది కాదు, మీ తండ్రి కూడా నీ తండ్రి యొక్క స్థానం కూడా నీది కాదు, నీ తండ్రి పక్కన నువ్వు కూర్చోలేవు అని చెప్తుంది. అప్పుడు ఏమనుకుంటాడు, నా తండ్రి యొక్క తండ్రి కంటే ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన ఐశ్వర్యాన్ని నేను పొందుతాను అని ఆయన అడవులకు వెళ్ళి భగవంతుడి నామాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన గురువు యొక్క ఆదేశం మేరకు. గురువు ఎవడండి? గురువు ఎవరు అంటే నారద మహాముని. ఎప్పుడైతే ఆయన 6 నెలలు నిరంతరము భగవంతుడి యొక్క నామాన్ని జపించాడో, అప్పుడు స్వయంగా భగవంతుడే వచ్చాడు. వచ్చి ఏం చెప్పే వచ్చి ఏమి ఇచ్చాడు అంటే, బ్రహ్మలోకం కంటే ఉన్నతమైన లోకం. ఎందుకంటే ధ్రువుడి యొక్క ఎవరు తాతగారు ఎవరంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క లోకం కంటే ఉన్నత లోకం ధ్రువలోకాన్ని ఇచ్చాడు. అప్పుడు ధ్రువుడికి అనిపిస్తుంది, అసలు నేను ఏం కోరుకుని చేశాను ఈ ఈ తపస్సుని, నాకెందుకు ఈ భౌతికమైన ఐశ్వర్యాలు, ఎందుకు అసలు నాకు ఇటువంటి ఆలోచన వచ్చింది? ఆల్రెడీ నారద మహాముని చెప్పారు, అయినా నేను దానికోసం తపస్సు చేసి చాలా తప్పు చేశాను అని పశ్చాత్తాపడతాడు. అసలైన ఐశ్వర్యం ఈ భౌతికమైన ఐశ్వర్యం కాదు, కృష్ణ ప్రేమ అనేది అసలైన ఐశ్వర్యం, అది నేను కోరుకోకుండా ఇది ఎందుకు కోరుకున్నానో చాలా బాధపడతాడనమాట. కానీ మనము భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తే మన అర్హత మేరకు మనకు భౌతికమైనవి ఇస్తాడు. ధ్రువుడు కోరుకోలేదనమాట, తర్వాత ఆయన నాకు వద్దు అని చెప్తాడు, అయినా కృష్ణుడు ఇస్తాడు. మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఆధ్యాత్మిక ఐశ్వర్యము, భౌతికమైన ఐశ్వర్యాన్ని కూడా భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, వ్యసన భుజగ సందష్ట సంత్రాన మంత్రం. వ్యసన భుజగ అంటే భుజగ అంటే ఏమిటండి? పాము. అయితే ఏమిటి పాము అంటే, వ్యసనాలు అనే పాము. మన లోపల ఎన్నో వ్యసనాలు ఉన్నాయన్నమాట, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో కోరికలు. ఆ వ్యసనాలు అనే కోరికలతోని ఆ పాములు మన లోపల ఎప్పుడు బుస కొడుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనము 100 సార్లు అనుకున్నాం అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ని క్లాసులు విన్నారు, ఇంతకు ముందు మీకు ఏవో కోరికలు ఉన్నాయి ఇప్పుడు అనుకుంటారు, ఇప్పుడు ఏమైనా విన్నాను ఇలా ఇలాంటి అనవసరమైన కోరికలు ఉంచుకోకూడదు, నేను ఆ కోరికల నుంచి బయటపడతాను బయటపడతాను 100 సార్లు అనుకున్నారనుకోండి, ఏమవుతుంది, బయటపడకపోగా ఇంకా ఎక్కువ అవుతాయి ఆ కోరికలు, వాటినే స్మరించుకొని స్మరించుకొని. అంటే మనము ఈ అనవసరమైన భౌతికమైన కోరికల నుంచి బయటపడాలి అంటే మనకి సాధ్యం కాదు. ఎప్పుడైతే కృష్ణ నామాన్ని జపిస్తామో అప్పుడు మాత్రమే సాధ్యం, అంతకు మించి మనం ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. మన ప్రయత్నం ద్వారా సాధ్యం కానిది కృష్ణ నామం ద్వారా మనకి సాధ్యం అవుతుంది. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం, నీ జిహ్వ మీద శ్రీకృష్ణ మంత్రాన్ని నిరంతరం నువ్వు జపిస్తూ ఉంటే జన్మ సాఫల్య మంత్రం, నీ జన్మ ఖచ్చితంగా సాఫల్యం పొందుతుంది. అంటే ఆ జన్మ యొక్క లక్ష్యం నెరవేరుతుంది, నీ జన్మ సఫలమవుతుంది, నీ జన్మ వృధా కాకుండా పోతుంది అని ఆయన. ఇప్పుడు చూడండి, మనకి ఇంత చిన్న శ్లోకంలో ఆయన ఎంతో తత్వాన్ని చెప్పారనమాట. ఎంతో తత్వంలో కూడా మనం అర్థం చేసుకోలేనిది కొన్నిసార్లు కొన్ని శ్లోకాల ద్వారా, పద్యం ద్వారా అర్థం చేసుకోగలం. అందుకని ఆచార్యులు మనకి ఆ విధంగా వివరిస్తారనమాట. నిరంతరం కృష్ణ నామం, నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం తప్ప వేరే మార్గం అనేది లేదు వీటన్నించి బయటపడాలి అంటే. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరిలో, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే ప్రతి ఒక్క జీవుడు కూడా నా యొక్క అంశనే, ప్రతి ఒక్క జీవుడు కూడా సనాతనుడే. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క అంశం అయినప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో ఉన్న
ఒక చిన్న వేలు అయినా ఒక చిన్న గోరు అయినా ఏం చేస్తుందండి? అది గోరు అనేది తీసి బయటపడేసినప్పుడు మనకి పనికిరాంది, కానీ గోరు మనకు ఉన్నంత వరకు మన ఏలుకి ఏ విధమైన హాని జరగకుండా చూసుకుంటుంది. అంటే మన శరీరంలోని ప్రతి అంగం కూడా మనకి సేవ చేస్తుంది. మనం కృష్ణుడి యొక్క అంశలం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మన కృష్ణుడి యొక్క అంశలైనప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకు సేవ చేయాలి. ఎప్పుడైతే ఆయనకు సేవ అనేది ఎన్ని విధాలుగా చేయవచ్చు? అనేక మన ఇంద్రియాలతోని సేవ చేయవచ్చు. మనం ఆయన నామాన్ని జపిస్తూ సేవ చేయొచ్చు, ఆయన కీర్తిస్తూ సేవ చేయొచ్చు, ఆయన భక్తులకి సేవ చేయొచ్చు, ఎన్నో విధాలుగా సేవ చేయొచ్చు. ఇప్పుడు మన నామం జపించడం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం కూడా ఒక విధమైన సేవనే. పదే పదే మనం ఆయన తలుచుకుంటూ ఉన్నాం. అలా తలుచుకోవడం వల్ల ఏం జరుగుతుందండి? ఇప్పుడు భగవంతుడి యొక్క రూపానికి కానీ భగవంతుడికి కానీ ఏ విధమైన భేదం లేదు. అదే విషయాన్ని మనం ఇప్పుడు భగవంతుడికి, భగవంతుడి రూపానికి, భగవంతుడి యొక్క నామానికి, ఆయన విగ్రహానికి ఏ విధమైన భేదం లేదు, అన్నీ ఒకటే. అదే విషయాన్ని మనం అర్థమయ్యేలా మనకి శ్రీమద్ భాగవతంలోని 6వ స్కందంలో అజామిళుడి యొక్క కథ వస్తుందన్నమాట. ఈ కథ మీరు వినే ఉంటారు, కానీ మరి ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే ఎన్నోసార్లు మనం కథలు వింటాం, కానీ ఆ కథని కథలాగా వింటే మనకి దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో అనేది తెలియదు. ఎప్పుడైతే ఆచార్యుల ముఖతా వింటామో, ఆచార్యులు చెప్పింది చెప్పినట్టు భాష్యం చదివి మనం చర్చించుకుంటామో, అసలు ఈ అజామిళుడి యొక్క కథ ద్వారా మనమేం తెలుసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఇక్కడ అజామిళుడు ఎవరండి? ఒక బ్రాహ్మణుడు, ఆయన జన్మతః ఒక బ్రాహ్మణుడు. తల్లిదండ్రుల యొక్క పెంపకంలో ఒక మంచి బ్రాహ్మణుడిగా ఉంటూ భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాడు. ఒక గృహస్థుడు, మంచి భార్య ఉంది, మంచి అందమైన మరియు సహనశీలి, భర్త యొక్క అడుగుజాడల్లో నడిచే ఒక మంచి భార్య ఉంది. ఇది ఒకసారి ఏం జరుగుతుంది, అజామిళుడు కట్టెలు తేవడం కోసమని బయటికి వెళ్తాడనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక వేశ్యని చూస్తాడు. ఒక వేశ్య ఒక ఒక అపరిచిత వ్యక్తితోని సన్నిహితంగా ఉండడం చూసి ఏం జరుగుతుందంటే ఆయన ఇంకా అదే ఆ వేశ్యని, ఆ వ్యక్తిని మాత్రం సన్నిహితంగా చూశాడు కదా, అదే ఇంటికి వచ్చి స్మరించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చూసామనుకోండి, అంతటితోని వదిలేయాలి, దాన్ని ఇంటికి వచ్చి మనం ఊరికే స్మరించుకుంటే అదే. ఏది చూస్తామో, అదే ఏది వింటామో, ఏది స్మరించుకుంటామో అదే మనం అవుతాం. మళ్ళీ మళ్ళీ పదే 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 ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, ఆ వేశ్య యొక్క సాంగత్యాన్ని తీసుకున్నాడు. వేశ్య యొక్క సాంగత్యంలో ఈ కుటుంబ సభ్యులైన తల్లిదండ్రుల్ని, భార్యని విడిచిపెట్టి ఆ వేశ్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకొని వేశ్య వండే ఆహార పదార్థం తీసుకుంటూ ఉన్నాడు. ఆ వేశ్య కోసము వేశ్యతో పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు వేశ్య ఉండే ఆహార పదార్థం తీసుకుంటే ఏం జరిగింది, అప్పటి వరకు మంచి భక్తురాలైన భార్య తల్లి వంట తినేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వేశ్య యొక్క వంట తిన్నాడు. అంతకుముందు ఒక శుద్ధ బ్రాహ్మణుడిగా ఉండేవాడు, ఏం జరిగింది, వేశ్య చేతి వంట తినగానే ఆయన అంతకుముందు ఉన్న బ్రాహ్మణ వృత్తి మొత్తం కూడా వదిలిపెట్టి ఆయన దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, హత్యలు చేయడం, ఆ విధంగా చేస్తూ ఆ వచ్చిన డబ్బుని తీసుకొస్తూ వేశ్యని పోషిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే అందుకనే మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు, మనం ఏం తింటామో అదే ఎవరు వండుతారో వాళ్ళ చైతన్యము మనం తినే ఆహార పదార్థంలోకి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధమైన మూడ్తో ఉన్నారో అది ఆ విధంగా మనం ప్రవర్తిస్తాం. అందుకనే ఏం చెప్తారు మనకి, మనం ఏం వండుకున్నా కానీ ఇది భగవంతుడికి ఆఫర్ చేసి ఆ తరువాత తినాలి. ఆ చేసే వాళ్ళు కూడా కనీసం భగవంతుడి భక్తులు, నామజపం కనీసం ఒక్క మాల జపం అన్న చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళ మూడ్ బాగుంటుంది, వాళ్ళ చైతన్యం బాగుంటుంది, ఆ వంట తినే వాళ్ళ మూడ్ కూడా బాగుంటుంది. అలా కాకుండా వేశ్య వంట తిన్నాడు, తర్వాత పూర్తిగా పతనం చెంది అన్ని రకాల దుర్మార్గాలు చేసి 88 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అప్పుడు ఆయనకి 2-3 సంవత్సరాలు అంటే ఇంకా మాటలు కూడా రానంత చిన్న బాలుడు ఉన్నాడు. అంటే చూడండి, 85-8 సంవత్సరాల వయసులో ఒక చిన్న బాలుడు ఉన్నాడంటే ఆయనకి ఇంద్రియ భోగం మీద ఇంకా ఎంత ఆసక్తి ఉంది. అప్పుడు ఏం జరిగింది, ఆయనకి చివరి సమయం వచ్చింది. చివరి సమయం వస్తే ఏం జరుగుతుంది, యమదూతలు వస్తారు. 3 యమదూతలు వచ్చారు,
ఈ అజామిలుడి దగ్గరికి. ముందు ముగ్గురు ఎందుకు వచ్చారు అంటే, ఆయన ఎటువంటి తప్పులు చేసినా గాని మనస వాచ కర్మణ చేశాడు, మనసులో చేశాడు, కర్మ ద్వారా చేశాడు, వాచ అంటే వాక్ ద్వారా కూడా చేశాడు. అందుకని ముగ్గురు యమదూతలు వచ్చారు. ఆయనకు వాళ్ళని చూడగానే భయం వేసింది. భయం వేసి ఏం జరిగింది, నారాయణ 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 అని పిలిచాడు. ఎందుకని పిలిచాడు అంటే, ఆయనకున్న 2-3 సంవత్సరాల కొడుకు ఉన్నాడు కదా, ఆ చిన్న పిల్లవాడు అంటే అజామిలుడికి ఎంతో మోహం అన్నమాట, చాలా ఇష్టం. ఎవరు చాలా చిన్న పిల్లలు ఉంటే అందరికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదండి, చాలా మోహము. అని ఎప్పుడు కూడా రోజు పదే పదే ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఆ పిల్లవాడినే స్మరిస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే ఆ పిల్లవాడికి తండ్రి నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అనేంత జ్ఞానం కూడా లేదు. అంటే ఇక్కడ మనము ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడ్డాము అనుకోండి, ఎక్కువగా మనం ఎంత ఇష్టపడ్డామో ఎంత ప్రేమిస్తున్నామో అది అర్థం చేసుకునే స్థితిలో కూడా కొందరు ఉండరు. అంటే నువ్వెంతైనా ప్రేమించవచ్చు, కొందరు అసలు దాన్ని అర్థం చేసుకోరు. కానీ ఇంకొందరు ఉంటారు, నువ్వెంతగా ప్రేమిస్తున్నావు అర్థం చేసుకుంటారు, కానీ వాళ్లకు నిన్ను ప్రేమించే ఉద్దేశం ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి మనం ఎంత ప్రేమిస్తున్నావో తిరిగి మనని అంతే ప్రేమించాలని రూల్ ఎక్కడ లేదు, ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు. మనకి శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో వస్తుంది పురూరవుడి యొక్క స్టోరీ. పురూరవుడు ఆయన ఊర్వశిని ప్రేమిస్తాడనమాట. ఊర్వశి ఆమె గంధర్వలోకం నుంచి కిందికి వస్తుంది భూమి మీదకి, ఆమెతో ఎన్నో రోజులు సాంగత్యంలో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఈయన ఎప్పుడు ఊర్వశి ధ్యానంలోనే నిమగ్నమై ఉంటాడు. ఆ ఊర్వశి చివరికి ఇతన్ని వదిలేసి, పురూరవుడిని వదిలేసి ఆమె తన లోకానికి వెళ్ళిపోతుంది. ఈ పురూరవుడు మాత్రము ఆమె యొక్క సాంగత్యాన్ని, ఆమెని మర్చిపోలేకపోతాడు. అందుకని ఎప్పుడు ఆమెని స్మరించుకుంటూ ఉంటాడు. తర్వాత ఆయన విష్ణువు కోసం యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో కూడా ఊర్వశి కావాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ చూడండి, మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనం ఎంత ప్రేమిస్తున్నామో కొంతమందికి అది అర్థం కాదు, కొంతమందికి అర్థమైనా మనని ప్రేమించే ఉద్దేశం వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇంకొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ద్రౌపది సందర్భం ఉంది, అక్కడ పంచ పాండవులు ఉన్నారు, వాళ్ళకి ఆ మీద ప్రేమ ఉంది, ఆమె మీద ఆమెకి కూడా వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకునే శక్తి కూడా ఉంది, సహాయం చేసే శక్తి ఉంది, సహాయం చేసే ఉద్దేశం ఉంది, కానీ అక్కడ సహాయం చేసే పరిస్థితి లేదు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరు కూడా 100% మనకి కష్టం వచ్చినప్పుడు మనకి సహాయం చేసే స్థితిలో అందరూ ఉండరు. మన ద్రౌపది స్టోరీ చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు, ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత శక్తివంతులైనా నీకు అవసరమైనప్పుడు అందరూ నీకు సహాయం చెయ్యాలని లేరు, కానీ భగవంతుడు మాత్రం నిరంతరం మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నాడు, సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేహ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అంటే నీ హృదయంలోనే తిష్ట వేసుకొని నేను కూర్చున్నాను, మనతో మనలో ఉన్న ఆత్మతో పాటుగా పరమాత్మ ఎప్పుడు మనకి సన్నిహితంగా మనతోనే ఉంటాడు. కానీ ఆ భగవంతుడు మనతోనే ఉండి మనలోనే ఉండి నీకు సహాయం చేస్తాను అంటే మనం ఆయన్ని పట్టించుకోవడం లేదు. ఎక్కడో భౌతికంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసి వాళ్ళ సహాయం కోసమో, ఆ వాళ్ళు మనకి ఏ విధంగా సహాయం చేస్తారని చెప్పి వాళ్ళ కోసం మనం 100% తాపత్రయపడుతున్నాం, కానీ వాళ్ళు మనని పట్టించుకోవడం లేదు. మన కోసం సహాయం చేస్తానని, నీలోనే ఉన్నానని అని తర్వాత ఇంకో శ్లోకంలో చెప్తాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. అంటే ఈశ్వరుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాను అని భగవద్గీతలో పదే పదే చెప్తున్నాడు. ఆ భగవంతుణ్ణి, మనతో ఉన్న పరమాత్ముణ్ణి వదిలేసి మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూస్తున్నాం, వాళ్ళు మన వైపు చూడడం లేదు. వాళ్ళకి ఎన్నో, మనం కాకుండా వాళ్ళకి ఇంకా ఎన్నో ప్రయారిటీస్ ఉన్నాయి, మనమే వాళ్ళకి ప్రాముఖ్యం కాదు. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరిలో మన కోసం ఒక పరమాత్ముడు వస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ అయిన పరమాత్మ, మనలో ఉన్న పరమాత్మ వేరు, వేరే జీవిలో ఉండే పరమాత్మ వేరు. 84 లక్షల జీవరాశుల్లో ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉంటారు, కానీ మన పరమాత్మ మనకి ప్రత్యేకం. ఆయన మన కోసమే వచ్చి మనలో ఉంటే మనం ఆయన్ని పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఇక్కడ ఏం చేశాడు, అజామిలుడు కూడా అదే చేశాడనమాట. కానీ అజామిలుడికి అప్పుడు అర్థమైంది,
ఆయన ఏం చేశాడు ఇన్ని రోజులు? ప్రతిరోజు ఆ బాబు పుట్టినప్పటి నుంచి కేవలం ఇప్పుడు భయంతోనే కాదు, అంతకుముందు ఆ బాబు పుట్టిన తరువాత అన్ని రోజులు కూడా ఆ 2-3 సంవత్సరాలు ఎప్పుడు నారాయణ నామ జపం చేస్తూ ఉండేవాడు. ఆ నారాయణ నామ జపము ఏ విధంగా చేశాడు అంటే, ఆయన అందులో ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఇప్పుడు మీరందరూ క్లాస్ వింటున్నారు, మనం కూడా అందరము హరే కృష్ణ మహామంత్రం యొక్క విలువ తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది? ఓ, హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే మనలో ఉన్న అన్ని అనర్థాలు పోతాయి. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే మనలో అనర్థాలు పోవడమే కాదు, నాకెంతో శక్తి వస్తుంది. అప్పుడు నేను ఇంకేదో ఒక తప్పు చేయవచ్చు, ఆ తప్పు చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ జపం చేస్తాను, అప్పుడు మళ్ళీ నా తప్పులన్నీ మళ్ళీ మాఫీ అయిపోతాయి. లేకపోతే హరే కృష్ణ మహామంత్రం మనని క్లీన్ చేసే ఒక వస్త్రంగా మనం ఉపయోగించుకోవచ్చు. అటువంటి భావంతోని అజామిలుడు జపం చేయలేదు. అజామిలుడు జపం ఎలా ఉంది అంటే, ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేదు. ఆయన పుత్రుణ్ణే పిలిచాడు, కానీ ఏ విధమైన కోరిక లేకుండా భగవంతుడి నామాన్ని జపించాడు. ఆయన పాపాలు చేస్తూ ఉన్నాడు, పాపం వేరే, ఈ నామం వేరే, వేరు వేరుగా చేశాడు. ఇప్పుడు ఆ పాపాలు మాఫీ చేసుకోవడం కోసం నామం చేయలేదు. అందుకని ఆయన నామం ఏమైంది అంటే, అందులో కల్మషాలతో కూడిన నామాన్ని చేయలేదన్నమాట. అందుకని భగవంతుడు ఏం చేశాడు, నారాయణ అంటే నారాయణ అనే ఆ పదంలో 4 అక్షరాలు ఉన్నాయి. అందుకని 4 విష్ణుదూతలు వచ్చారు. ఈ విష్ణుదూతలు వచ్చి ఈ యమదూతలతోని చాలాసేపు మాట్లాడారనమాట. మాట్లాడి చెప్తూ ఉన్నారు, ఆయన నారాయణ జపం చేశాడు, ఆయన ఎన్ని తప్పులైనా చేయనియండి, ఆయన తప్పులన్నీ కూడా మేము మాఫీ చేస్తాం, మీరు ఆయనని నరకానికి తీసుకోవడానికి వీలు లేదు, తీసుకెళ్ళడానికి అని చెప్పి వాళ్ళని పంపించేసి ఆ అజాములుడికి వాళ్ళు వెంటనే వైకుంఠానికి తీసుకుని వెళ్ళరు. కానీ మరీ ఒక ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ లో ఏం జరుగుతుంది, ఆయనకు అప్పుడు తెలుస్తుంది, నేను ఇంత పాపాత్మున్నే, మరి నేను ఇంత పాపం చేస్తే భగవంతుడు ఆయన యొక్క దూతల్ని పంపించి నన్ను రక్షించాడు, నేను ఇంత పాపాన్ని ఎందుకు పాపాలు చేస్తున్నాను అని చెప్పి అన్నీ వదిలేసి హరిద్వారికి వెళ్ళి 12 సంవత్సరాలు శుద్ధ నామాన్ని జపించి ఆ తరువాత వైకుంఠానికి వెళ్తాడు. ఇక్కడ మనము ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, ఎందుకని అటువంటి అవకాశం వచ్చింది అజామిలుడికి? మీరు కూడా అనుకోవచ్చు, అవునా మాతాజీ చాలా బాగుంది, మేము కూడా అన్ని చేస్తాం, మాకు ఇష్టమైనట్టు చివరి సమయంలో నారాయణ అంటాము, ఆ తర్వాత మా కోసం విష్ణుదూతలు వస్తారు, మేము కూడా వైకుంఠానికి వెళ్ళొచ్చు అంటే. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, ఏం చేశాడు అజామిలుడు, ఆయన జన్మతః బ్రాహ్మణుడు, ఆయన ఎన్నో రోజులు భగవంతుణ్ణి సేవించాడు, తరువాత పతనం చెందాడు కాబట్టి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మనం తెలిసి తెలిసి కావాలని పాపాలు చేసి చివరిలో నారాయణ అంటే అది చెల్లదు, అసలు మనకి గుర్తు రాదు. మనం అంత కల్మషమైన మనసుతో చేస్తే చివరికి నారాయణ మంత్రం మనకి గుర్తే రాదు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి, ఆయన ఎన్ని తప్పులు చేస్తున్నాడు? ఆయన ఒకటి అర్థం చేసుకోవాలి, అజామిలుడు భగవంతుణ్ణి ఉద్దేశించి నామం చేయలేదు, అయినా ఆయనకి అంత ఫలితం వచ్చింది. ఇప్పుడు మనం భగవంతుణ్ణే స్మరించుకుంటూ నామం చేస్తే మనకి ఎంత ఫలితం వస్తుంది, అది మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. తర్వాత ఏం జరిగింది, ఆయన పుత్రుడు జన్మించాక మాత్రమే ఆ 86 సంవత్సరాల వయసులో అప్పుడు నారాయణ మంత్రం జపించాడు. మనం ఇప్పటి నుంచే జీవితాంతం జపిస్తే మనకి ఇంకెంత ఫలితం వస్తుంది? ఆయన ఏం చేశాడు, కొడుకు మీద ప్రేమతోని చెప్పాడు అంతే తప్ప భగవంతుడి మీద భక్తి శ్రద్ధలతోని చెప్పలేదు. మనం భగవంతుడి మీద భక్తి శ్రద్ధలతోని నామాన్ని చెప్తే మనకి ఇంకెంత ఫలితం వస్తుంది? ఇక్కడ మనము అదే విషయాన్ని అర్థం చేయాలి. ఇంకొకటి, ఆయన ఏ విధమైన పాపం చేయకుండా శుద్ధనామం చెప్పాడు. మనము ఆయన ఆయన పాపము చేస్తూనే నామం చెప్పాడు, ఎన్నో పాపాలు చేశాడు. మనం ఏ పాపం చేయకుండా శుద్ధనామం చెబితే మనకి ఇంకెంత ఫలితం వస్తుంది? అజామిరుడు యొక్క చరిత్ర నుంచి మనం ఇది తెలుసుకోవాలి. అంతే తప్ప ఎన్ని పాపాలు చేసైనా చివరిలో నేను నారాయణ మంత్రం చెప్తా అది తెలుసుకోకూడదు అన్నమాట. ఖచ్చితంగా మనము జీవితాంతము పాపాలు చెయ్యకుండా భక్తి శ్రద్ధలతోని ఆయన నామాన్ని జపిస్తే, భగవంతుడి నామం అనే పేరుతోని అది స్మరించుకుంటూ చెప్పితే ఆ వచ్చే ఫలితం అనేది ఎంతగా ఉంటుందంటే అసలు మనము కొలవలేమన్నమాట, అంత ఫలితం వస్తుంది. అదే విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఈ భగవంతుడి యొక్క నామాన్ని చెప్పినప్పుడు మనకి ఆధ్యాత్మికమైన ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నామనుకోండి,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది జపిస్తూ ఉంటే మనకి ఆధ్యాత్మికంగా ఆనందం కలుగుతుంది. అసలు ఈ ఆనందాన్ని మనము దేనితోను కూడా పోల్చలేమన్నమాట. అది ముక్తి ఆనందంతో కానీ, బ్రహ్మానందంతో కానీ, స్వర్గానందంతో కానీ పోల్చలేము దాన్ని. అది ఎంతో ఆధ్యాత్మికమైన ఆనందం. ఆ ఆనందాన్ని మనము, అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఈ స్వర్గానందం, ముక్తి ఆనందం, బ్రహ్మానందం అనే ఒక సాగరాలైతే, ఈ ఆధ్యాత్మిక ఆనందము, భగవంతుడి మీద ప్రేమ భావం అనేది ఒక బిందువు. ఈ బిందువుతోని ఈ బ్రహ్మానందం, స్వర్గానందం, ముక్తి ఆనందం, ఒక సాగరం కూడా ఈ బిందువు ముందు సమానం కావాలన్నమాట. అంత గొప్పది ఆధ్యాత్మిక ఆనందం, భగవంతుడి మీద ప్రేమతో వచ్చే ఆనందం అనేది. అది మనము వర్ణిస్తే అర్థమయ్యేది కాదు, మనము అనుభవించాలి. అంత మనకి లాభాన్ని పొందవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇదే విషయాన్ని మనకి రూప గోస్వామి వివరిస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేను హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాను, జపిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, అసలు భగవంతుడు నాకు ఒకే నాలుక ఎందుకు ఇచ్చాడు? ఈ ఒకే నాలుకతో జపం చేయాలంటే నాకు సరిపోవడం లేదు. భగవంతుడు నాకు లక్ష నాలుకలో, కోటి నాలుకలో ఇస్తే ఇంకెంత బాగుంటుంది అని ఆయన అందమైన శ్లోకాన్ని చెప్తారనమాట. అది చాలా కష్టంగా ఉంటుందని నేను కేవలము దాని మీనింగ్ చెప్తున్నారు. అసలు అన్ని నాలుకలు నాకు ఎందుకు ఇవ్వలేదు భగవంతుడు? నాకు భగవంతుడి నామం చెప్తూ ఉంటే ఎంతో శ్రద్ధగా వినాలని ఉంది. ఆ వింటూ ఉంటే రెండు చెవులే ఇచ్చాడు, నాకు ఈ రెండు చెవులు సరిపోవడం లేదు. మనకనిపిస్తుంది చూడండి, కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఎంత అందమైన సంగీతాన్ని విన్నామనుకోండి, ఏమనిపిస్తుంది, బా ఎంత బాగుంది అందమైన సంగీతము, నాకు రెండు చెవులు ఎందుకున్నా, ఇంకో రెండు ఉంటే బాగుండేది, బాగా వినేదాన్ని అనిపిస్తుంది. అలానే అంటున్నాడు అనమాట, నాకు ఈ రెండు చెవులు కాదు, నాకు వేల చెవులు, లక్షల చెవులు కావాలి, అప్పుడే నేను చెప్పగలను, అప్పుడే నేను వినగలను. ఇంకా మనము ఎప్పుడైతే ఈ నామం అనేది మన హృదయంలో నాట్యం చేస్తుందో, అప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల ఆధ్యాత్మిక ఆనందం అనేది వస్తుంది. అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఈ నామాన్ని జపిస్తూ ఉంటామో, ఆధ్యాత్మిక ఆనందం పొందే వ్యక్తికి ఈ ఇంద్రియాలు ఉంటాయి చూడండి, మనకు కనిపించే అన్ని ఇంద్రియాలు కూడా పనిచేయకుండా పోతాయంట. ఎలా అంటే, ఇప్పుడు చిన్న పిల్లల్ని చూడండి, వాళ్ళు కార్టూన్స్ చూస్తూ ఉంటారు, కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా సినిమాలు చూస్తూ ఉంటే పక్కనే ఉంటారు, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవులు ఉంటాయి, చెవుల్లోకి పోదు, మనం ఎంత మొత్తుకున్నా వినరు, ఏ పని చెప్పినా వినరు. ఆ చేతులు కాళ్ళు అన్ని వదిలేసి కళ్ళు అప్పగించి సినిమాలు కార్టూన్స్ చూస్తూ ఉంటారు. అంటే అది చాలా తక్కువ, కానీ మనకు అంతకు మించిన పోలిక లేదు కాబట్టి అదే పోలిక ఇక్కడ తీసుకొస్తున్నాం. మనం కూడా శుద్ధ నామం చెప్తే మన ఇంద్రియాలు మొత్తం కూడా అసలు స్థాణువుల్లాగా ఉండిపోయి కేవలం ఆ నామాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటాం. అది అనేది మనకి కొత్తలో ఆ నామాన్ని అంతగా ఆస్వాదించడం మనకి సాధ్యం కాదు. ఎవరైతే కృష్ణద్వయం అంటే కృష్ణ అనే ఈ రెండు పదాల్ని కనుక ఎవరైతే ఉచ్చరిస్తూ ఉంటారో వాళ్ళు ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలరు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మరి అటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి అంటే మనందరికీ సాధ్యమా? మనం అందరం కూడా సాధక భక్తులు. సాధకులకి ఫస్ట్ లో ఎలా ఉంటుందండి? సాధక భక్తులకి, వాళ్ళకి ఎన్నో అవరోధాలు ఉంటాయి. నామం చెప్పండి అంటే చెయ్యాలని ఉంటుంది, కానీ నిద్ర రావచ్చు, నామం సరిగ్గా చెప్పలేకపోవచ్చు, చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్ లేక ఏదో ఒక పని చేయాలనిపించవచ్చు. ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి మనకి. కానీ ఎవరైతే సాధనకలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సాధనలో ఉన్న వచ్చే సమస్యల్ని తట్టుకొని ముందుకు వెళ్తారో, మీరు కొన్ని రోజులు కృష్ణనామం చేయండి, అప్పుడు ఆ కృష్ణనామమే మీతోని అన్ని చేపిస్తుంది. కానీ ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఎవరైతే కొంచెం కష్టమైనా ముందుకు వెళ్తారో, ఇప్పుడు చూడండి మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడికి వచ్చాం, కానీ మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారనమాట. ఈ భౌతికమైన లోకంలో చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళు ఎన్నో అనేక సమస్యలు చెప్తూ ఉంటారు, మాకు ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందండి అని చెప్తూ ఉంటారు. నేను ఆ సమస్యలకి సమాధానంగా నేను ఒక మందుని ఇస్తాను. ఆ మందుని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ మందు వేసుకోవడానికి ఇష్టపడరు.
ఎందుకంటే వాళ్ళు ముందే అనుకుని వచ్చి ఉంటారు, మాకు ఈ మందు అవసరం లేదు, మాకు మేమనుకునే మందే కావాలి. మందు కూడా ఆ మందు కొంచెం చేదుగా ఉంటుంది, మంచిది కావచ్చు, కానీ నేను అనుకునే తీయటి మందే నాకు కావాలి. ఎందుకంటే నాకు అదే కావాలి, నాకు ఇది ఇష్టం లేదు. మరి అటువంటప్పుడు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నీకు ఇష్టమైందే నువ్వు చేసుకోవచ్చుగా ఇంటి వైద్యం. అలా అందరం మనం అందరం కూడా ఏం చేశాం, ఇన్ని రోజులు మనం ఇంటి వైద్యమే చేస్తున్నాము. అంటే మనకి ఏది తెలిస్తే అది చేసి మనం భగవంతుడిని చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాటన్నిటి వల్ల సక్సెస్ అవ్వగలిగామా? మనని మనం ప్రశ్నించుకుంటే నేను ఇన్ని రోజులు నేను చేసిన సాధనలో నేను ఎంత సక్సెస్ అయ్యాను అని మనని మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది మనం సక్సెస్ అవ్వలేదు. అందుకని మనకు ఆచార్యులు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, నీకు ఉన్న సమస్యలన్నిటికీ మందు హరే కృష్ణ మహామంత్రం ఇది వేసుకో అని చెప్తే మనకు కొంచెం కష్టమైనా సరే ఆ మందుని తీసుకోవాలి. తీసుకుంటే ఆ మంత్రమే మనలో అన్ని మార్పుల్ని తీసుకొచ్చి తరువాత మనని ఉత్తమ భక్తుల్ని చేస్తుంది, మనలో ఉన్న అన్ని అనర్థాలని పోగొడుతుంది. అదే విషయాన్ని మనకి గుణశేఖర్ ఆళ్ వారు మనకి ఇంకొక శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది. ఏ మర్త్యా పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థిత నానా శాస్త్ర మమ పాశ్య చేతసిదమో నారాయణేత్యయవం మమతం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్జయే త్వం ముహు అని చెప్తున్నారనమాట. ఏ మర్త్య పరమం హితం శృణుతవో, మర్త్య అంటే మత్స్యలోకంలో ఉన్న ఓ జీవుడా, నీకు పరమ హితమైన హితకారకమైన నేను ఒక విషయాన్ని చెప్తాను, అది విను అని చెప్తున్నారు. ఏమిటంట హితకారకమైన విషయము? ఆయన నేను ఒకటే పదంలో చెప్తాను, నీకు ఎక్కువగా చెప్పి బోరు కొట్టించను, ఎక్కువగా చెప్పను, చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. అదేమిటి? సంసారార్ణవ మాపదూర్మి బహుళం. ఈ సంసారం అనే ఈ అలల నుంచి, సంసారార్ణవ మాపదూర్మి బహుళం, ఈ సంసారం అనే అలలు ఈ అలల నుంచి నిన్ను బయటపడేస్తుంది. ఈ ఈ సంసారంలో ఉండే తిమింగళాలు కానీ పెద్ద పెద్ద సొరచేపల నుంచి కానీ నిన్ను రక్షిస్తుంది. అది ఏమిటంట? నానా శాస్త్ర మమ పాశ్చ చేత సిద్ధమో నారాయణేత్యవం. అంటే నువ్వు ఎన్నో శాస్త్రాల ద్వారా ఎన్నో తెలుసుకొని ఉండవచ్చు, అన్నిటినీ పక్కకు పెట్టి కేవలం నారాయణ మంత్రాన్ని జపించు. అప్పుడు ఏం జరుగుతుందంట, ఆ మంత్రం సప్రణవం ప్రణామ సహితం పావర్ష్య ఏద్వం ముహు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ప్రణవ మంత్రాన్ని జపిస్తావో ఈ సంసార సాగరంలో ఉన్న అన్ని దుఃఖాల నుంచి కూడా నువ్వు బయటపడతావు, ఇది తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్తున్నారు. నువ్వు ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఇన్నిసార్లు చెప్తున్నారు మాతాజీ విషయాన్ని, ఈ మంత్రం యొక్క విశిష్టత ఈ కలియుగంలోనేనా, ఇంతకు ముందు యుగాల్లో లేదా, ఇది ఒక్కటే ఎందుకు మార్గం, ఇంకెన్ని మార్గాలు లేవా అనే సందేహం రావచ్చు. అయితే ఇంతకు ముందు యుగాల్లో, సత్యయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కలియుగంలో, ఇంతకు ముందు ఎన్నో యుగాలు ఉన్నాయి, కానీ ఆ యుగాల్లో ఎలా ఉండేదంటే ఈ సత్యయుగంలో అందరూ కూడా ఎంతో శక్తివంతులు, ఆ వాళ్ళకి ఎంతో ఆయుష్ ఉండేది, శక్తి ఉండేది, జ్ఞాపక శక్తి ఉండేది, ఇంద్రియాలలో బలం ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఈ మంత్రాన్ని ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు 100 పేజీల మంత్రాన్నైనా ఒకసారి విని గుర్తు పెట్టుకొని జపం చేయగలరు. అలాంటి వాళ్ళకి వెళ్ళి మనం ఈ మంత్రం ఇచ్చామనుకోండి, ఇది హరే కృష్ణ మహామంత్రం ఇంత చిన్నగా ఉంది 2 లైన్లే, ఇది చదివితే ఇది జపం చేయడం వల్ల నాకు ముక్తి వస్తుందా, నేను భగవద్ధామం చేరుకుంటానా అని సందేహం కలుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎంతో శక్తి ఉండడం వలన, ఎంతో జ్ఞానం ఉండడం వల్ల దానివల్ల వాళ్ళకి ఎంతో గర్వం ఉంటుంది, ఎంతో ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ద్వాపర యుగంలో చూడండి, తర్వాత త్రేతాయుగంలో ప్రతి ఒక్కళ్ళకి, ఈ సత్యయుగంలో ప్రతి ఒక్కళ్ళకి ఆయుష్ 100,000 సంవత్సరాలు. వాళ్ళు 50,000 సంవత్సరాలు తపస్సు చేసుకున్నా ఇంకో 50,000 సంవత్సరాలు హాయిగా జీవితాన్ని కొనసాగించవచ్చు. మనకు అలాంటి ఆప్షన్ ఉందా? మనకి లేదు. ద్వాపర యుగ త్రేతాయుగంలో ప్రతి ఒక్కళ్ళ ఆయుష్ 10,000 సంవత్సరాలు. అందుకే ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళు యజ్ఞయాగాలు చేసేవారు. మనకి యజ్ఞయాగాలు చేసే అంత శక్తి లేదు, స్తోమత లేదు, టైం లేదు, ఓపిక లేదు.
మనం చెయ్యలేము. మరి ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు ఒక్కొక్కరి ఆయుష్. 1000 సంవత్సరాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అందుకని, వాళ్ళు కూడా తపస్సు చేసేవాళ్ళు కాదు, యజ్ఞయాగాలు చేసేవాళ్ళు కాదు, విగ్రహారాధన చేసేవారు. శ్రీకృష్ణ భగవాను కూడా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేస్తే 12 గంటల వరకు కూడా దేవతారాధన, బ్రాహ్మణులకి ధ్యానము, గోసేవ చేస్తూ ఉండేవారు అనమాట. అంతగా చేసే శక్తి ఉందా మనకి? ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 దాకా మనకు ఆ శక్తి లేదు. మనకి ఏముంది అంటే, మనకి ఏది లేదు. ఇంద్రియాల్లో బలం లేదు, శరీరంలో శక్తి లేదు, మనకి మన ఫోన్ నెంబరే గుర్తుండదు కదండి, మన ఫోన్ నెంబరే మనం మర్చిపోతాం. మళ్ళీ మన ఆహారం ఎలా ఉంది, అసలు స్వచ్ఛమైన ఆహారం లేదు, దానివల్ల మనకి శక్తి లేదు. వాతావరణం అంతే, ఆహారం అంతే, ఓపిక లేదు, టైం లేదు, మరి మనం ఏమీ చెయ్యలేము. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అందుకని వాళ్ళకి మనకున్నంత అర్జెంట్ లేదు. మనకి ఏమనిపిస్తుంది, ఎవరిని కదిపినా అసలు ఎందుకు వచ్చిన ఈ జీవితం అండి, దేవుడు ఎప్పుడు తీసుకొని వెళ్తాడు, ఎవరిని అడిగినా ఇదే చెప్తూ ఉంటారు. అంటే మనకి ఈ ఈ లోకంలో మనం చేసే, మనం ఉన్న పరిస్థితుల పట్ల మనకి కొంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందన్నమాట, ఎప్పుడు వెళ్ళిపోతాం ఇవన్నీ వదిలేసి అని. కానీ అప్పట్లో వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేది, మంచి స్వచ్ఛమైన వాతావరణము, అనుకూలమైన పరిస్థితులు, అందరూ మంచివారు ఉండేవారు, మంచి ఆహారం లభించేది, అన్ని బాగుండేవి. మనకు ఉన్నంత అర్జెన్సీ, డెస్పరేషను అప్పుడు యుగాల్లో ఉండేది కాదనమాట. వాళ్ళకి భగవద్ధామం చేరుకోవాలని మనకున్నంత ఆతృత వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు ఎంత కష్టమైనవైనా ఆ యుగ ధర్మాలు వాళ్ళు పాటించేవాళ్ళు. అప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం పనిచేస్తుంది, కానీ వాళ్లకు దాని మీద నమ్మకం లేదు. మనకి అసలు ఇది తప్ప వేరే గత్యంతరమే లేదు, మనము ఇది తప్ప ఇంకా ఏమీ చేయలేము, మనకి ఇంకా ఏమి చేత కాదు. కలియుగంలో ఇంకా మనం ఇంకా ఏమైనా చేయొచ్చు, చేసినా కానీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము ధ్యానం చేస్తామండి, మెడిటేషన్ చేస్తామని మీకు అష్టాంగ యోగంలో ఆల్రెడీ ప్రభుజీ చెప్పారు. మనం ఇప్పుడున్న చేసే ధ్యానం ఏది కూడా అష్టాంగ యోగం మాత్రమే కృష్ణుడు చెప్పింది, మిగిలిన ఏ ధ్యాన మార్గము కృష్ణుడు చెప్పలేదు. ఇంకా మిగిలిన ఏమైనా మార్గం మనం చేసినా అది ప్రామాణికమైనది కాదు. అష్టాంగ యోగాన్ని మనం చేయలేము, అందుకని మనకున్న ఏకైక మార్గం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రం జపించడమే. హరే కృష్ణ మహామంత్రం జపిస్తే ఏం జరుగుతుంది, ఎందుకు జపం చేయాలి అంటే, మరి మీరందరూ ఈ కథని వినే ఉంటారు. అప్పుడు రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్తాడు. అప్పుడు అందరు అడుగుతారనమాట, ఆమె ఒప్పుకోవడం లేదు కదా, నువ్వే రాముడిలాగా వేషం వేసుకుని వెళ్ళు, ఆమెకి ఏం అర్థం అవుతుంది అంటే, అప్పుడు ఆయన చెప్తాడనమాట, అది నేను ఎప్పుడో ప్రయత్నం చేశాను, నేను రాముడిలాగా ఎప్పుడైతే, వాళ్ళు కామరూపులు అనమాట, వాళ్ళు ఏ రూపం అనుకుంటే అది పొందుతారు రాక్షసులు, నేను ఎప్పుడైతే ఆ రూపాన్ని పొందుతానో ఏం జరుగుతుందంటే రాముల్లో ఉండే అన్ని సుగుణాలు నాకు వచ్చేస్తున్నాయి, ఇంకా నేనేం పోయి తప్పు చేస్తా, ఇంకా నా వల్ల కాదు, రాముల్లో ఉండే సుగుణాలు నాకు వస్తున్నాయి. మనము కూడా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఆయన నామానికి కానీ ఆయన రూపానికి కానీ ఆయన విగ్రహానికి కానీ ఏ విధమైన భేదం లేదు. భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తే మనలో ఉన్న అనర్థాలు పోవడమే కాదు, భగవంతుల్లో ఉండే మంచి లక్షణాలు కూడా మన లోపలికి వస్తాయి. ఎప్పుడైతే ఆ విధంగా మనలో అనర్థాలు పోయి భగవంతుల్లో ఉండే లక్షణాలు వస్తాయి, ఆ లక్షణాలు ఏమిటండి, మనలో శాంతం వస్తుంది, క్రోధం తగ్గిపోతుంది, మళ్ళీ అందరినీ ఎంతో దయతో చూస్తాము, భగవంతుడికి ఉండే జ్ఞానం వస్తుంది. అంటే పూర్తి స్థాయిలో రాకపోవచ్చు, మన శ్రద్ధాభక్తుల్ని బట్టి మనకి వస్తుంది. భగవంతుడి నామం తప్ప ఈ కలియుగంలో మనం ఇంకా ఏమీ చెయ్యలేము, అది హరే కృష్ణ మహామంత్రమే. ఎందుకంటే మన శాస్త్రాలలో మనకి దాన్ని వివరించాలన్నమాట, స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాడు నారద మహామునికి, ఈ లోకంలో, ఈ భౌతికమైన లోకంలో, ఈ కలియుగంలో ఉన్న జనులు ఉద్ధరింపబడాలి అంటే ఉన్న ఒకటే మార్గం హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది తప్ప ఇంకొక మార్గం లేనే లేదన్నమాట. ఇది మనకి ఎవరిచ్చారండి, మనకి ఈ విషయాన్ని మనకి చెప్పింది ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే 500 సంవత్సరాల క్రితము చైతన్య మహాప్రభువులాగా వచ్చి ఆయనే తన నామాన్ని తానే చెప్పి ఎలా నామాన్ని జపించాలి, ఎలా నామాన్ని ఆస్వాదించాలి అని మనందరికీ చెప్పాడు. అలా మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, అదే కృష్ణ చైతన్య ఉద్యమం. హరే కృష్ణ మహామంత్రం జపించడమే
మన కలియుగంలో ఉన్న జీవుడి యొక్క ప్రతి ఒక్క లక్ష్యం. అది తప్ప ఏం చేసినా సమయము, మన జన్మ, మన తెలివితేటలు, మన డబ్బు అన్ని వృధా. మీకేవైనా మీకు ఉపయోగపడేది, మీకు లాభం చేకూరేది ఏమైనా చేయాలంటే కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పింది, ఆయనే స్వయంగా భగవంతుడిలా భగవంతుడి రూపంలో మనకి వచ్చి చెప్పింది హరే కృష్ణ మహామంత్రం. అదే మనకు మన ఆచార్యులు ఇచ్చింది, అదే నిరంతరం జపించి మన జీవితాన్ని పూర్తిగా మార్చుకునే శక్తి అనేది మన చేతుల్లో ఉంది. అది మనం తెలుసుకున్న ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరందరు కూడా ఈ క్లాస్ వింటున్నారు, వింటున్నారు అంటే మీకు ఎంతో కొంత సుకృతి ఉంది కాబట్టి క్లాస్ వినగలుగుతున్నారు. ఎంతో మంది ఉన్నారు, ఎంతమంది క్లాస్ వింటున్నారు? ఈ గ్రూప్ లో కూడా మొత్తం 500 మెంబర్స్ దాకా ఉన్నారు, కానీ అందరూ వినగలుగుతున్నారా? అందరూ వినలేరు. సుకృతి ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. భగవంతుడు మీ మీద కృప చూపించాడు, ఇక్కడి వరకు తీసుకుని వచ్చి 18 అధ్యాయాలు విన్నారు, తర్వాత హరే కృష్ణ మహామంత్రం గురించి వింటున్నారు. ఆయన బాధ్యత ఆయన చేశాడు, ఇప్పుడు మన బాధ్యత ఉంది. మనం చేయాలా, మనం ముందుకు వెళ్దామా, మనం భగవద్ధామం చేరుకుందామా లేదా అనేది మన చేతిలో ఉంది. అయితే ఇంకొక నేను ఒక ఉన్నతమైన వ్యక్తి, ఇప్పుడు నా వెనకాల మీకు కనిపిస్తూ ఉన్నారు చూడండి, వెనకాల పిక్చర్లో, ముందు పిక్చర్లో ఉన్నది మా గురువు గారు జయపతాక మహారాజ్, ఆ పక్కన ఉన్నది భక్తి సిద్ధాంత శ్రీల ప్రభుపాదుల వారు, ఆ పక్కన ఉన్నది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకురులు. ఇప్పుడు మా గురువుకి గురువు మా గురువు జయపతాక మహారాజ్, ఆయన గురువు శ్రీల ప్రభుపాదుల వారు, ఆ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు. ఆయన యొక్క అపీరెన్స్ డే, ఆవిర్భావ దినోత్సవం ఈరోజు, 150 సంవత్సరాలైంది ఆయన జన్మించి. ఆయన గురించి ఒక 10 నిమిషాలు చర్చించుకొని క్లాస్ ముగించుకుందాం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క తండ్రి గారు భక్తి వినోద ఠాకూరులు మరియు భాగ్యవతి మాతాజీ. అయితే వారిద్దరూ కూడా పూరిధామం జగన్నాథ్ యొక్క క్షేత్రంలో నివాసం ఉండేవారు అన్నమాట. అయితే ఆయనకి భక్తి వినోద ఠాకూరులు, ఆయన ఎంతో గొప్పవాడు, ఆంగ్లేయులు ఉన్నప్పుడే ఆయన జడ్జి స్థానంలో ఉన్నారు, ఆయన ఎంతో తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, గొప్ప స్కాలరు, ఆయన కృష్ణ చైతన్యంలో ఎన్నో పుస్తకాలను రచించారు. అయితే ఆయనకి ఎంతో మంది సంతానం కూడా ఉన్నారన్నమాట, కానీ అంతమంది సంతానం ఉన్నా ఆయనకు అనిపించింది ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ముందుకు తీసుకునే వెళ్లే సామర్థ్యము ఇప్పుడు ఉన్న నాకున్న పిల్లలకి లేదు, నాకు అటువంటి పుత్రుణ్ణి ఇవ్వు అని జగన్నాథుణ్ణి కోరుకున్నాడు. అప్పుడైతే జగన్నాథుడు కలలో కనిపించి చెప్పాడనమాట, అయితే నువ్వు వెళ్ళి విమలాదేవిని అడుగు అని. అక్కడ బయట విమలాదేవి విగ్రహం ఉంటుంది, ఆ విమలాదేవిని వెళ్ళి అడుగుతాడనమాట. అడిగినప్పుడు కొంతకాలానికి వాళ్ళకు ఒక పుత్రుడు జన్మిస్తాడు, విమలాదేవి యొక్క ప్రసాదం వల్ల జన్మించాడు కాబట్టి విమల ప్రసాద్ అని ఆయనకి నామకరణం చేస్తారు. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయన యొక్క ఎంత గొప్ప భక్తుడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే, ఒకరోజు పూరి క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంటే సడన్ గా వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాక రథం ఆగిపోయిందనమాట. ఎంత ప్రయత్నం చేసినా ముందుకు జరగడం లేదు, ఏం చేసినా ముందుకు జరగడం లేదు, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ముందుగానే ఉంది కదా అని ఈ భక్తి వినోదుల ఠాకూర్ల భార్య గారు ఏం చేస్తుందంటే విమల ప్రసాదని తీసుకుని వెళ్ళి జగన్నాథ్కి దర్శనం చేపించి ఆయన ఒళ్ళో పడుకోబెడుతుంది. అప్పుడే ఆయన మెళ్ళో పూలమాల పడుతుంది అనమాట. ఆ తర్వాత ఆమె దిగిపోతుంది, వెంటనే రథం కదులుతుంది. అప్పుడు అందరికీ అర్థమైపోయింది, ఈ విమల ప్రసాద్ సాధారణమైన వ్యక్తి కాదు, ఎంతో గొప్పవాడు, భగవంతుడి యొక్క కృప ద్వారా జన్మించాడు అని అర్థమవుతుంది. ఆయన ఎంతో గొప్పవాడంటే 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే, అందరికి సరిగ్గా మాట్లాడడం రాకముందే ఆయన జగన్నాథుడి గురించి కొన్ని పద్యాలను రచిస్తాడనమాట. అంత గొప్ప తెలివితేటలు ఉన్నాయి. 7 సంవత్సరాల వయసులోనే భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు కూడా పూర్తి అర్థంతో సహా నేర్చుకుంటాడు. ఆ తరువాత 12 మరియు 14 ఏళ్ల వయసులోనే భాగవతం మొత్తం చదివి అందులో ఉన్న 18 వేల శ్లోకాలని నేర్చుకుంటాడు అనమాట. అంటే ఆయనకి అదేదో నేర్చుకోడు, ఆయనకు ముందే ఉన్న జ్ఞానము ఒకసారి చదవడం ద్వారానే ఆయనకు వచ్చేస్తుంది. ఆయన తరువాత 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సంస్కృత వ్యాకరణాన్ని నేర్చుకుంటాడు. ఆ సంస్కృత వ్యాకరణం అనేది చాలా కష్టమైన విషయం, దాంట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. ఆ లెవెల్స్ లో ఆయన చివరి లెవెల్ కూడా ఎవరైనా చేరుకోవాలి అంటే అది PhD లెవెల్ అనమాట. అంటే ఏమిటి, ఎవరికైనా 25-30 సంవత్సరాలు పట్టే ఆ వాటిని
12 రోజుల్లో నేర్చేసుకుంటాడు. అప్పుడు అందరు ఆశ్చర్యపోతాడు, ఎంత జ్ఞానం ఈ బాబుకి, ఎంత జ్ఞానం అంటే మన శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట. ఆయనకి కేవలం సంస్కృతము, భాగవతం, భగవద్గీతే కాదు, జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఎంతో పట్టింది. ఎంత గొప్ప జ్యోతిష్కుడు అంటే, ఒకసారి ఆయన ఆకాశంలోకి చూసి నక్షత్రాల సమూహం ఉంటుంది కదండి కాన్స్టలేషన్, ఆ నక్షత్రాల సమూహాన్ని ఒకసారి చూసి ఆయన చెప్పగలడు, ఈ చెట్టు మీద ఉన్న పండు ఎప్పుడు కింద పడుతుందో అనడానికి కూడా నక్షత్రాలను చూసి జ్యోతిష్యం చెప్పగలరు. అంత గొప్ప జ్ఞానం అన్నమాట. ఆయన జ్యోతిష శాస్త్రంలోనే కాదు, ఆయనకి ఇంగ్లీష్లో ఎంత పట్టు ఉందంటే, మొత్తం ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్న 50,000 లక్ష పదాలను కూడా పూర్తిగా ఆయనకి కంటతా వస్తాయి. ఆయన ఎప్పుడైనా క్లాస్ వింటే, అప్పుడు ఆంగ్లేయుల కాలం కదండి, పాశ్చాత్యులు పరిపాలిస్తున్నారు, ఆంగ్లేయులు కూడా ఆయన క్లాస్ వినేవారు. ఆయన క్లాస్ అంత గొప్పగా, అసలు అట్రాక్టివ్ గా ఆకట్టుకునే విధంగా ఎంతో గొప్పగా క్లాస్ చెప్పేవారు. ఆయన భక్తి భావం అటువంటిది. అందరూ కూడా వాళ్ళు డిక్షనరీ పెట్టుకొని ఈయన చెప్పే క్లాస్ వినేవారు. వాళ్ళు డిక్షనరీ పెట్టుకోకపోతే ఈయన క్లాస్ అర్థమయ్యేది కాదనమాట. అంత జ్ఞానం ఇంగ్లీష్ లో. అసలు ఏదైనా ఆయన ఎందులో అయినా కనుక చెయ్యి పెట్టాడు అంటే, అందులో ఆ ఎంత డెప్త్ ఉందో అంత నేర్చుకోగలరు. అంత గొప్ప స్కాలర్ మా శ్రీల ప్రభుపాదుల వారు. ఏం చెప్తారంటే, వాళ్ళ గురువు గారి గురించి, అసలు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప స్కాలర్స్ అంటే ఇద్దరే, వాళ్ళు ఒకరు జీవ గోస్వామి, రెండవ వారు మా గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. అయితే ఆయన అంత గొప్పవాడు, ఎంతో తెలివితేటలు ఉన్నాయి, అన్ని జ్ఞానం నేర్చుకున్నాడు, చాలా బాగా చదువుకున్నాడు. ఆయన స్కూల్కి వెళ్తే, ఏం విమల ప్రసాద్ నువ్వు ఎందుకు రావట్లేదు క్లాసెస్ కి అంటే, ఆయన ఎక్కువ లైబ్రరీలో ఉండేవాడు, క్లాసెస్ కి వెళ్ళేవాడు కాదు. ఆయన వెళ్ళి వాళ్ళ సార్ని అడిగేవాడు, నేను నెక్స్ట్ ఈ క్లాసే కదా సార్ మీరు చెప్పేది, ఆ గురుగారు మీరు ఇదేనా చెప్పేది అంటే, ఆ ఇదే ఇదే. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో, తర్వాత ఏం చెప్తాడో, ఇక ముందు ఏం చెప్పబోతాడో ఆ సంవత్సరంలో మొత్తం చెప్పేసేవాడు. అవునా, అయితే నువ్వు పర్వాలేదు, నువ్వు రానవసరం లేదులే, నువ్వు వెళ్ళి లైబ్రరీలో కూర్చోమంటాడు. వెళ్ళి ఆయన ఎప్పుడు లైబ్రరీలో బుక్స్ చదువుతూ ఉండేవాడు అనమాట. అంత గొప్ప జ్ఞానం ఉన్న ఇప్పుడు అతనికి గురువు కావాలి. గురువు అంటే ఈ భౌతికమైన నాలెడ్జ్ నేర్పే గురువు కాదు, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని ఇచ్చే గురువు. అయితే ఆయన తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్లు, అసలు ఆయనే ఇవ్వవచ్చు కానీ ఆయన ఒక సలహా ఇస్తారనమాట. ఇక్కడ గౌరకిషోర్ దాస్ బాబాజీ ఉన్నారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు దీక్షని పొందు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఆయన చెప్పిన క్లాస్ వింటారనమాట. వింటే అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన ఆశ్చర్యపోయి, ఈయనే నా గురువు, నేను ఈయన దగ్గరే దీక్ష తీసుకుంటాను అని ఖచ్చితంగా నిర్ణయం చేసుకుంటాడు. కానీ ఆయన గురువుకి ఒక అక్షరం ముక్క రాదు, అంటే ఆయన చదువుకోవడం రాదనమాట, ఆయన చదువుకోలేదు కానీ చాలా గొప్ప భక్తుడు. ఆయన చదువుకోలేదు కానీ ఈయనెవరు, వీళ్ళ తండ్రి గారు ఎవరు, భక్తి వినోద ఠాకూర్లు, ఆయన ఒక జడ్జి. ఆయనకి ఎందులో అయినా శాస్త్ర సంబంధ డౌట్స్ వస్తే, అసలు చదివే రాని, ఎప్పుడు ఏ శాస్త్రము చదవని గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి ఆ ఏమైనా సందేహాలు వస్తే అవి తీర్చుకోవడానికి వెళ్ళేవారనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, మనకి నాలెడ్జ్కి కానీ భక్తికి కానీ శాస్త్ర జ్ఞానానికి కానీ సంబంధం లేదు. నువ్వు చదువుకున్నా లేకపోయినా ఆ జ్ఞానం వస్తుంది, అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం జరిగిందండి, ఆయన గురువు కావాలి, వెళ్ళాడు. ఆయన తర్వాత అడుగుతాడు అన్నమాట, నువ్వెవరు అంటే, నేను ఇట్లా మా తండ్రి గారు ఈయన, నా పేరు విమల ప్రసాద్, నువ్వే కదా చాలా గొప్ప స్కాలర్వి, ఆ నీకు అన్ని జ్ఞానం ఉంది, నువ్వే నా విమల ప్రసాద్, అందరు నిన్ను బాగా మెచ్చుకుంటారు అంటే, ఆ నేనేనండి, మరి నీకేందుకు, నేనెందుకు దీక్ష ఇవ్వాలి, నీకు అన్ని వచ్చు, నీకు అన్ని తెలుసు కదా. ఆ లేదు లేదు నా గురుగారు, నీ మీరే నా దీక్ష గురు, నేను మీ దగ్గరే దీక్ష తీసుకుంటా. ఆ లేదు లేదు నేను ఇవ్వను, నువ్వు ఇంకెవరి దగ్గరైనా చూసుకో అంటే, ఆయన వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్తాడు, వాళ్ళ తండ్రి గారు అంటాడు అనమాట, లేదు లేదు నువ్వు ఆయన దగ్గరే తీసుకోవాలి, వెళ్ళి మళ్ళీ అడుగు. కొన్ని రోజులు ఆగి మళ్ళీ వచ్చి అడుగుతాడు, అడిగితే ఆయన అంటాడు, అవునా నేనే దీక్ష ఇవ్వాలా నీకు, అయితే సరే నేను చైతన్య మహాప్రభుని అడిగి చెప్తాను, నువ్వు మళ్ళీ కొన్ని రోజులకు రా. వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ దీక్ష ఇవ్వమంటాడు. ఆయన ఉద్దేశము అసలు నీకు దీక్ష ఇచ్చే స్థాయిని అది కాదు, ఆయనకు అసలు ఎవరికి కూడా శిష్యులని స్వీకరించేవాడు కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న శిష్యుల యొక్క లక్షణాలు ఆయనకి నచ్చేవి కాదు, ఆయన చాలా గొప్ప గురువు, ఇప్పుడు ఉన్న శిష్యులు వాళ్ళు సరి అయిన శిష్యులు కాదు, గురువు పట్ల సరి అయిన భావమే ఉండదు, అందుకని నేను శిష్యుల్ని స్వీకరించను అనే భావనలో ఉండేవారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఈయన చెప్తారనమాట విమల ప్రసాద్, ఇప్పుడు నాకు మీరు దీక్ష ఇస్తారా, నేను గంగలో దూకి
ఆ నా దేహాన్ని త్యాగం చేయనా అని వెళ్ళి గంగలో మునిగి అలానే ఉండిపోతాడు, బయటికి తేలడన్నమాట. అలా చూసి చూసి ఇంకా ఆయన రావట్లేదు, ఆయనకు ఆసక్తి కూడా ఉంది, ఆయన ఎంతసేపైనా ఉండగలడు. ఆ తర్వాత ఇంకా సరే తప్పదు అని ఆయన్ని పిలిచి ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయనకి దీక్షానామాన్ని పేరుని కూడా ఇస్తారనమాట. దీక్ష నామం ఏమిటండి? హరే కృష్ణ మహామంత్రాన్ని చెవిలో చెప్తారు. ఆ తరువాత ఆయన నామం ఏమిటంటే అంతకు ముందు ఆయనకి ఇచ్చిన నామము భాను, వ్యాస భాను దేవి ద్వైత అనమాట. అంటే ఏమిటి భాను అంటే? అక్కడ మనకి వృషభాను, వృషభాను ఎవరు అంటే రాధారాణి, రాధారాణి యొక్క తండ్రి గారు పేరు వృషభాను. ఆ తండ్రి అంటే ఇక్కడ వృషభాను యొక్క పుత్రిక రాధారాణి. ఆ పుత్రిక యొక్క ఇష్ట సకుడు ఎవరు అంటే కృష్ణుడు. ద్వైత అంటే సకుడు. ఆ సకుడికి ఎప్పుడు నిత్యం సేవించేవాడు అని నామాన్ని ఇస్తాడనమాట. ఆ తరువాత ఏం జరుగుతుందంటే అసలు కొన్ని రోజులు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఎక్కడికి వెళ్ళారని అందరూ వెతుకుతూ ఉంటారు. కానీ ఆయన మాత్రం ఏం చేస్తాడు అంటే ఆయన గురువు ఏం చేస్తున్నాడో ఈయన అదే చేస్తాడు. వాళ్ళ గురువు ఏంటి, ఎప్పుడు కూడా ఆయనకు చదివే రాదు, శాస్త్ర అధ్యయనం కూడా చేసేవారు కాదు, ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండేవారు. ఈయన కూడా అలానే వెళ్ళి 9 సంవత్సరాలు ప్రతిరోజు కూడా 192 మాలలు జపించేవారు. అంటే 9 లక్షల నామాల్ని ప్రతిరోజు జపించేవాడు. ఇంకా నిరంతరం హరే కృష్ణ మహామంత్రం జపించడమే. ఎందుకు అలా చేశాడు అది చెప్పుకుందాం. అయితే అంత జపించే ఆయన ఏం చేస్తాడు అంటే ఒక గోడ మీద హరే కృష్ణ మహామంత్రం రాసుకుంటాడనమాట. అదేంటండి, మీరు ఇంత జపం చేస్తున్నారు, మీరెందుకు గోడ మీద రాసుకున్నారండి అంటే, ఆహా నామం సరిగ్గా పలుకుతానో లేదో, మళ్ళీ ఏమైనా తప్పుగా పలుకుతానేమో అని చూసుకుంటూ చదువుదా అని రాసుకున్నానంటాడు అనమాట. ఆయన ఆయన గదిలో ఉంది ఏమిటంటే ఒక ఒక గోడ, గోడ నిండా హరే కృష్ణ మహామంత్రం తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడు మనము ఒకటి అర్థం చేసుకోవాలి, అసలు ఆయనకి లేని జ్ఞానం ఉందా అండి? ఎంతో జ్ఞానవంతుడు. ఆయనకు డబ్బు కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఒక జడ్జి. ఆ తరువాత ఇప్పుడు ఆయనకు దీక్ష, ఇన్ని రోజులంటే దీక్ష దొరకలేదు, ఇప్పుడు దీక్ష దొరికింది, గురువు కూడా దొరికాడు. కావాలంటే ఆయనకున్న తెలివితేటలతో జ్ఞానంతో వెళ్ళి ప్రచారం చేయవచ్చు. ఒక అతను వచ్చి అడుగుతాడనమాట, ఆయన గొప్ప గురువు, ఆయన వచ్చి ఏమడుగుతాడంటే ఓ విమల ప్రసాద్ చాలా గొప్పవాడు, ఈయన ద్వారా కృష్ణ భక్తిని ప్రచారం చేయించాలని వచ్చి ఈయనని అడిగితే ఏం చేస్తాడంటే ఈ ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు నదిలోకి దూకి ఆయన కనిపించకుండా మాయమైపోతాడు. ఆ తరువాత 10-12 సంవత్సరాలకు వెళ్ళి ఆయన్నే కలుసుకుంటాడు. కలుసుకొని మీరు ఇంతకు ముందు వచ్చారు కదండి కృష్ణ భక్తిని ప్రచారం చేయమన్నారు, ఇప్పుడు నేను సిద్ధం, మరి నేను అప్పుడే అడిగాను కదా అప్పుడు ఎందుకు రాలేదు అంటే అప్పుడు నాకు అర్హత లేదండి, ఇప్పుడు ఎలా వచ్చింది అర్హత, ఇప్పుడు నేను ఎన్నో రోజుల నుంచి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాను కాబట్టి ఇప్పుడు నాకు అర్హత వచ్చింది. అంటే అర్హత అనేది డబ్బు ద్వారా, జ్ఞానం ద్వారా, తెలివితేటల ద్వారా, పలుకుబడి ద్వారా, ఎంతో మంది మనకు ఫాలోవర్స్ అనుయాయులు ఉండడం ద్వారా అర్హత రాదు. అర్హత అనేది భగవంతుడి యొక్క నామం జపిస్తే వస్తుంది. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, భక్తులు 2 రకాలుగా ఉంటారు, ఒకరేమో గోష్ఠానంది, ఇంకొకరేమో భజనానంది. ఏమిటండి గోష్ఠానంది భజనానంది? ఈ గోష్ఠానంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. భజనానంది ఎప్పుడు భగవంతుడిని కీర్తిస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే మనం భజనానంది అవుతామో అంటే మనం ఆయన నామాన్ని జపిస్తూ ఉంటామో అప్పుడే గోష్ఠానంది అయ్యే అర్హత వస్తుంది. భజన చెయ్యకుండా ఎవరైనా యూట్యూబ్లో వాట్సాప్లో మేము స్పీచ్ ఇస్తాము, మేము భగవంతుడి గురించి క్లాసులు చెప్తాము అంటే వాళ్ళ క్లాసులు వింటే విషంతోని సమానం. ఇప్పుడు చూడండి, నీ ఎంతో తెలివితేటలు ఉన్నాయి, ఆయనకి లేని తెలివి లేదు, శాస్త్ర జ్ఞానం అంతా ఉంది, కానీ 9 సంవత్సరాలు నిరంతరము భగవంతుడి యొక్క నామాన్ని జపించి అప్పుడు ప్రచారానికి బయటికి వెళ్ళాడు. ఎవరైతే నామం జపకుండా చెయ్యకుండా ప్రచారం చేస్తారో వాళ్ళకి అహంకారం పెరుగుతుంది, ఇంకా వాళ్ళు పతనం అయిపోతారనమాట, ఇంకా పతన స్థాయికి వెళ్తారు. భజన చెయ్యకుండా, భజన అంటే భగవంతుడి యొక్క నామస్మరణ, నామస్మరణ చెయ్యని వాళ్ళు ఎవరు కూడా ప్రచారానికి అర్హత లేని వాళ్ళు, అది మనం
ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఏమైనా చెప్పనా మాతాజీ? సమయం చాలా ఏమో. ఇంకా ఒక్క చిన్న ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లది వాళ్ళ శిష్యుడి కథ ఒకటి. చెప్పండి మాతాజీ, మాతాజీ మీకు సమయం చెప్పండి ఉందా మాతాజీ. చెప్పండి, చెప్పండి వింటాం. ఎక్కువసేపు ఏం కావట్లేదు మాతాజీ, ఇంకా 2 నిమిషాలు. రెండు చెప్పండి నిమిషాలు మాతాజీ. చాలా చాలా మాతాజీ, చాలా 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 బాగా చెప్తున్నారు. చెప్తున్నారు ఓకే మాతాజీ. మాతాజీ. అయితే ఇప్పుడు ఒక యాంగిల్ చూసాం. ఏం చూసాము? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క గొప్పతనము, ఆయన ఎంత గొప్ప స్కాలరు, ఆయనకున్న తెలివితేటలు, జ్ఞానము, ఆయన ఎంత గొప్ప భజనానంది, అంటే ఎంత గొప్పగా హరేకృష్ణ మహామంత్రం జపించేవాడు, అది చూసాం. ఆయన ఇంకొక యాంగిల్ ఏమిటి, ఒక గురువుకి ఆచార్యుడికి ఉండే యాంగిల్ ఏమిటంటే అది తెలుసుకున్నాం. అది ఏమిటి అంటే వాళ్లకుండే కరుణా స్వభావం ఆయన శిష్యుల పట్ల, అంటే భక్తుల పట్ల. భగవంతుల్లో ఎంత కరుణ ఉంటుందో భక్తుల్లో కూడా అంత కరుణ ఉంటుంది. ఎవరైనా భక్తుల్లో కరుణా స్వభావం ఉంటుంది. కరుణ ఉండబట్టే ఏమీ ఆశించకుండా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, మళ్ళీ వాళ్ళు కూడా నామజపం చేయాలి, వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి. మేమెలా కృష్ణనామంతో లాభం పొందుతున్నామో మీరు కూడా అలా లాభం పొందాలి అని ఎవరు అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఏమీ కోరుకోకుండా సేవ చేస్తారు. అటువంటి వారే భక్తులు. వారిలో ఉత్తముడు మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు. ఆయనకి ఎంతో మంది శిష్యులు ఉన్నారన్నమాట. అయితే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మరి ఇంకోసారి చెప్తాను. ఆయనకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక గౌడీ మఠం, ఆయన స్థాపించిన ఒక మఠంలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయన్నమాట. ఎంతో అందంగా మొత్తం మఠాన్ని మొత్తం అలంకరిస్తారు, అలంకరించి అందరినీ ఆహ్వానిస్తారు. ఎన్నో యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వస్తారు. ఠాకూర్లు వచ్చినప్పుడు ఆయనకి మొత్తము తిప్పి చూపించి ఏం సేవలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ రోజు ఎవరు వచ్చారు, అన్ని చూపించిన తర్వాత అక్కడ పూలు మాలలు కట్టే ఒక సేవ జరుగుతూ ఉంది. ఆ సేవ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే ఆయన అనుకున్న ఆయన యొక్క శిష్యుడు ఒక బ్రహ్మచారి ఉండాలి, ఆయన అక్కడ కనిపించకుండా వేరే వాళ్ళు పూల సేవ చేస్తున్నారు, పూలు మాలలు కట్టే సేవ. అప్పుడు ఆయన అడుగుతారు అనమాట, ఆ బ్రహ్మచారి ఎప్పుడు పూలు మాలలు కడతాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, మహారాజ్ ఏం జరిగింది అంటే మా అతను ఎక్కువగా స్త్రీలతోని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు, అందుకని ఆయన్ని పంపించేశాం ఆశ్రమంలోంచి అని చెప్తారనమాట. అప్పుడు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎంతో బాధపడిపోతారనమాట. అదేమిటి, అసలు మీరేమనుకొని అలా పంపించారు, నాకు ఒక విషయం ఒక మాట చెప్పరా, ఆయనలో పాప ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, ఒక చిన్న అనర్థం ఉండి ఉండవచ్చు, ఉంటే మనం అనర్థాన్ని పోగొట్టి ఆయనకి సహాయం చెయ్యాలా, ఆయన్ని మన దగ్గర నుంచి దూరం చేసి ఈ ఈ భౌతికమైన లోకం ఎంతో కష్టతరమైంది, అటువంటి లోకంలోకి ఆయన్ని పంపిస్తారా నాకు చెప్పకుండా, నా శిష్యుణ్ణి, నా శిష్యుణ్ణి ఉద్ధరించాలని నేను ఈ గౌడీ మఠం పెట్టానా, అందరూ మంచిగున్న వాళ్ళే నా మఠంలోకి రావాలని నేను స్థాపించానా, ఇది వాళ్ళని ఉద్ధరించడమే నా లక్ష్యం, అసలు నాకు చెప్పకుండా మీరు ఎలా పంపించారు, ఆయన్ని తీసుకొస్తేనే నేను క్లాస్ ఇస్తాను, లేకపోతే నేను క్లాస్ ఇవ్వను అని లోపలికి వెళ్ళి జపం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకేం చేస్తారు శిష్యులు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా వెతుక్కొని రావాలి, ఇప్పుడు ప్రోగ్రామ్ మొత్తం ఆగిపోతుంది, మా గురువు గారు ఏ క్లాస్ కూడా ఇవ్వరు, ఏం చేయాలి అని ఆలోచించి తర్వాత ఒకళ్ళకి ఐడియా వస్తుంది అనమాట. ఆయన తాళాలు బాగు చేసేవాడు ఇంతకు ముందు, ఈ ఊర్లో ఎక్కడెక్కడ తాళాలు బాగు చేసేవాళ్ళు ఉన్నారో వెళ్ళి అక్కడ మొత్తం వెతికితే ఆయన దొరికే అవకాశం ఉంది అని శిష్యులందరూ కూడా వెళ్ళి అందరూ వెతికితే ఒక ప్రదేశంలో ఆ శిష్యుడు కనిపిస్తాడు. చూడగానే వీళ్ళని చూసి ఆయన ఏడవడం మొదలు పెడతాడనమాట, నాకు గిల్టీ అనిపిస్తుంది, నాకేమో నా గురువుని చూడాలనుంది, అక్కడ సేవ చేయాలనుంది, మీరేమో నన్ను రానివ్వరు, నేనేం చేయాలని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏం లేదు, మేమేమనము, గురువు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు త్వరగా రండి వెళ్దామని ఆయన్ని ఆయన లగేజ్ తీసుకొని గురువు గారి దగ్గరికి తీసుకొస్తారు. ఎప్పుడైతే ఆయన్ని చూస్తారో లోపల నుంచే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎంతో ఆనందంతో నా శిష్యుడు వచ్చాడని ఆయన ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తారనమాట పరిగెత్తుకుంటూ. ఈయనను చూడగానే ఆయన్ని ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు ఆ శిష్యుడు ఏడ్చుకుంటూ కాళ్ళ మీద పడి, మహారాజ్ నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను, నాకు మీ సేవ చేయాలని ఉంది, నాకు బయటికి వెళ్ళాలని లేదు, నాకు ఆ లోకంలో ఉండాలని లేదు,
మీ సేవ చేస్తూ నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు ఆయన అంటారనమాట, అయా నా సేవ చేస్తూ నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఏం ఇబ్బంది వస్తే నాకు చెప్పు, చెప్పు నీకు వివాహం చేసుకోవాలని ఉందా, నేను వివాహం చేస్తాను, నీకు నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉండి సేవ చేసుకో. అంటే శిష్యుల మీద ఆ గురువులకి అంత కృప ఉంటుందన్నమాట. ఎటువంటి శిష్యుడైనా వాళ్ళలో ఏ లోపం ఉంటే ఆ లోపం తీసివేసి వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి రావడానికి వాళ్ళకి సహాయం చేస్తారు. అంతే తప్ప అందరూ కూడా అన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళే శిష్యులు కారు. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వస్తారో వాళ్ళలో ఉన్న అన్ని అనర్థాలు పోగొట్టుకొని గొప్ప శిష్యులు అవుతారు. అలా మన ఆచార్యులు మనకి సహాయం చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎంత గొప్ప భక్తుడంటే, ఆయన ఎన్ని రోజుల నుంచో సేవ చేస్తూ ఉన్నాడు. ఈ ఈ మఠాలలో ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది బ్రహ్మచారులు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకు కూడా కొంత సేవ అనేది అలాట్ చేస్తారు. అయితే ఎవరికి ఏం సేవ ఇస్తారో వాళ్ళు ఆ సేవ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒకరోజు ఆ భక్తుడు, ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన చాలా సిన్సియరు, ఆయన ఎప్పుడు జపం చేసుకుంటూ ఉన్నాడు కానీ సేవకు రావడం లేదు. అయితే వీళ్ళందరూ శిష్యులు వెళ్ళి ఒక శిష్యుడు చెప్పాడనమాట, ఆయన ఎప్పుడు సేవకు రావడం లేదండి, ఎప్పుడు జపమే చేసుకుంటున్నాడు. అవునా, ఆయన ఎంత శ్రద్ధగా జపం చేస్తున్నాడు, ఆయన సేవ ఏంటిదో చెప్పు, ఆయన బదులు నేను చేస్తాను. అంటే ఈ శిష్యుడు కోపం వస్తుంది, ఆయన బదులు మీరు ఎలా సేవ చేస్తారు, అయితే నేను కూడా జపం చేస్తాను, నా బదులు కూడా మీరే సేవ చేయండి. అంటే అప్పుడు గురువు గారు అంటారు, సరే అయితే నీ బదులు కూడా నేనే సేవ చేస్తాను, నువ్వెళ్ళి అతడు ఎలా జపం చేస్తున్నా నువ్వు కూడా అలా జపం చేయి. సరే అయితే మంగళహారతి జరుగుతుంది, అందరు సేవల్లోకి వెళ్తారు, వెళ్ళిన ఆయన జపం చేసుకుంటూ ఉన్నాడు కదా అని ఈయన కూడా వెళ్ళి జపం చేసుకుంటూ ఉంటాడు. జపం చేసుకుంటుంటే ఏమవుతుంది, ఆయన ఏమో మంచిగా కళ్ళు మూసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంచిగా స్పష్టంగా పలుకుతూ ఎంతో భావంతో భక్తి భావంతో పద్మాసనంలో కూర్చొని జపం చేస్తున్నాడు. ఈ పక్కన కూర్చున్న ఆయనకేమో నిద్ర వస్తుంది అని చూస్తాడు. ఆయన గురువుగారు చూసి ఆయన లేపుతాడు, నువ్వేం చేస్తున్నావు, అవునా మహారాజ్ నేను నిద్రపోయానా, మళ్ళీ హరే కృష్ణ 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 హరే అని మళ్ళీ చేస్తూ ఉంటాడు. 10 నిమిషాల్లో మళ్ళీ వస్తాడు, మళ్ళీ నిద్రపోతాడు. అలా 10 11 సార్లు అవుతుంది. అప్పుడు ఆయన లేపుతాడు అనమాట, నువ్వు లేపద, నువ్వు ఇంకొక భక్తుడిని చూసి నిన్ను నువ్వు పోల్చుకోవడం కాదు, ఆయన స్థాయి వేరు నీ స్థాయి వేరు, ఎవరి స్థాయి ఏమిటి ఎవరికి ఏ సేవ ఇవ్వాలి నాకు తెలుసు, నువ్వు వెళ్ళి నీ సేవ చేసుకో, కనీసము నీ ఇంద్రియాల ద్వారా సేవ చేసి నీ అనర్థాలు పోగొట్టుకుంటే అతని స్థాయికి నువ్వు రాగలవు, అతన్ని చూసి పోల్చుకొని నువ్వేమి చేయకుండా ఖాళీగా కూర్చొని నిద్రపోతావా. అందుకని ఒకరిని చూసి మనం ఒకరిని పోల్చుకోకూడదు, మన స్థాయిని బట్టి గురువు మనకిస్తాడు అది మనం చేయాలి. అయితే చాలా గొప్పవాడు, ఆయన బాగా జపం చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఏం జరుగుతుంది, ఆయన జపం చేసుకుంటూ ఉంటే అలానే అందరికి సేవలు కేటాయిస్తారు. ఒకరోజు మార్నింగ్ ఆయనకి అర్చన సేవ ఇస్తారనమాట. అయితే ఈ అర్చనలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సేవకి ఇప్పుడు భోగ ఆఫర్ చేస్తే కొన్ని మంత్రాలు చదవాలి, అలా చదవాల్సింది పోయి ఆయన ఏం చదవకుండా హరే కృష్ణ మా మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఇది కూడా వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఆయన హరే కృష్ణ మహామంత్రం జపిస్తే ఓకే, ఆయన స్థాయి వేరు, మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా పాంచరాత్రిక విధానంలో ఏముందో మంత్రం అదే చదవాలి, అది ఆయనకే సరి అయింది నీకు కాదు అని చెప్తారు. అక్కడ గురువు గారు చెప్పారు కదా, అంతటితోనే అయిపోతుంది. అలా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క శిష్యుడు కూడా భగవంతుడి నామం గురించి చెప్పే అవకాశం ఇస్తూ ఉంటారు. ఒకరోజు ఆ నిరంతరం జపం చేసి ఆ శిష్యుడిని పిలుస్తారు, ఆయనని క్లాస్ ఇవ్వమని చెప్తారు వాళ్ళ గురువు గారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, అందరు శిష్యులు ఆయనకు అసలు ఏమి రాదండి, ఆయన ఎప్పుడు శాస్త్ర అధ్యయనమే చేయడు, ఎప్పుడు జపమే చేసుకుంటాడు, మరి ఆయనకి ఏమొచ్చని మీరు క్లాస్ ఇవ్వమంటున్నారు అంటే, ఆయన అంటారు ఏమి రాదా జపం ఒక్కటే వచ్చా, సరే అయితే ఆడ కూర్చొని జపమే చేస్తాడు, క్లాన్ క్లాస్ చెప్పని అని ఆయనకు అవకాశం ఇస్తే ఆయన క్లాస్ స్టార్ట్ చేస్తాడు. ఆయన క్లాస్ మొత్తంలో కూడా హరే కృష్ణ మహామంత్రం యొక్క విశిష్టత ఈ రోజు మనం ఏం చర్చించుకున్నామో అదే చర్చించుకుంటారు. ఏ శాస్త్రంలో ఆ మంత్రం యొక్క విశిష్టత ఏం చెప్పారు ఏ శ్లోకం అని అన్ని ఉన్న శ్లోకాలని ధారాళంగా చెప్తూ ఉంటాడు అనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈయన జ్ఞానం, నేను ఎప్పుడు ఒక్క బుక్ చదవలేదు, ఒక శాస్త్రం చదవలేదే అంటే అప్పుడు చెప్తాడనమాట, ఆయనకి నామం మీద ఉన్న రుచి, నేను ఎంత గొప్పగా నామం చేసేవాడు అంటే భక్తి శ్రద్ధలతోని మనం ఎంత గొప్పగా నామాన్ని జపిస్తే మనలో ఏం చెప్తాడు కృష్ణుడు, అత శ్రీకృష్ణ నామాది
నభవేద్ గ్రాహ్యమేంద్రియ సేవోన్ముఖే జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యద. అంటే నీ ఇంద్రియాల ద్వారా నువ్వు తెలుసుకోలేని జ్ఞానాన్ని నా సేవ ద్వారా నా జ్ఞానాన్ని నీ అంతరంగంలోనే నీకు అర్థమయ్యే విధంగా నేను ఇస్తానని చెప్తున్నాడు. అలానే ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క గురువు గౌరకిషోర్ దాస్ బాబాజీ అయినా, ఆయన శిష్యుడు ఈ మంచిగా జపం చేసే ఈ శిష్యుడైనా సరే, వాళ్ళిద్దరు ఏమిటి, శాస్త్రాధ్యయనం చెయ్యలేదు, కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని మాత్రమే జపించారు. హరే కృష్ణ మహామంత్రం జపిస్తే అసలు మనకు అర్థం కాని శాస్త్రం అంటూ ఉండదు, మన సాధన సరిగ్గా ఉండాలి అంతే. ఆ నామంలో ఉన్న శక్తి ఎంతది అంటే, నేను ఇంకొక విషయం చెప్తానండి, అది మనకి ఈఈజీ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ తోని హరే కృష్ణ మహామంత్రం జపించే వాళ్ళ మీద రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో వాళ్ళు ఏం తెలుసుకున్నారు అంటే, ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తారో వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ ఆతృత అంతా పోయి వాళ్ళు శాంతంగా ప్రశాంతంగా ఉన్నారు అని తెలుసుకున్నారన్నమాట. ఇది దీని మీద ఒక సైంటిస్ట్ కూడా రీసెర్చ్ చేశాడు. ఆయన పేరు డేవిడ్ ఊల్ఫ్స్. ఆయన ఒక బుక్ కూడా రాశారనమాట, హరే కృష్ణ మహామంత్రం ఎఫెక్ట్ మన మీద ఎలా ఉంటుంది అని. ఇంగ్లీష్ లో ఉంటుంది ఆ బుక్. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు హరే కృష్ణ మహామంత్రం జపిస్తే ఆధ్యాత్మికమైన లాభమే కాదు భౌతికమైన లాభం కూడా ఉంటుంది, అన్ని రకాల నుంచి భయాల నుంచి అనర్థాల నుంచి ఆందోళన నుంచి మనం బయటపడతాం. మీకు ఇప్పుడు మీరు క్లాసెస్ వింటున్నారు కదా, నాకు ఎంతో జ్ఞానం పొందాలని ఉందండి, జ్ఞానం ఎంతో అర్థమవుతుంది. మీరు ఒక్కరోజు ఒక్క మాల జపం చేయండి, ఇప్పుడు మీరు ఎంత అర్థం చేసుకున్నారో ఇక ముందు ఇంతకంటే ఎక్కువగా ఇంతకంటే బాగా అర్థం చేసుకోగలరు. అర్హత ఏమిటి, ఇంతకు ముందు నేను జపం చెయ్యలేదు, ఇప్పుడు నేను జపం చేస్తున్నాను. ఒకే ఒక్క అర్హత మనకు ఉండేది, శాస్త్ర అధ్యయనం చెయ్యాలి అంటే శాస్త్రము ఫస్ట్ శ్రవణం చేయడం వల్ల కీర్తన చేయగలం, కీర్తన చేస్తూ ఉంటే శ్రవణం ఇంకా బాగా చేయగలం. అందుకని ప్రతి ఒక్కరం కూడా కనీసము హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక మాల జపిద్దాము. 108 పూసలు ఉంటాయి, అందరూ కూడా ఈ రోజు నుంచి జపిస్తారు అని ఆశిస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గారి అపీరెన్స్ డే నాడు ఎంత గొప్ప సంగతి తెలుసుకున్నామంటే మాతాజీ చాలా ఆనందంగా అనిపిస్తుంది మాతాజీ. అసలు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గారు వాళ్ళ గురువు గారి యొక్క గురువు గారిని ఎలాగైనా సరే ఆయన యొక్క శిష్యరికం చేయాలని ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క డెడికేషన్ ఉంది ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. మీరే నాకు గురువు కావాల్సింది, ఇంకొక గురువు నాకు వద్దని ఆయన గంగలోకి వెళ్ళి మురగడం నిజంగా వింటుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది మాతాజీ. చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలిగాం మాతాజీ. మళ్ళీ ఆయన శిష్యులు కూడా ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గారు వాళ్ళ శిష్యుల్ని ఎంత కృపతో చూశారనే విషయము మీరు ఇద్దరు డివోటీస్ గురించి చెప్పారు కదా మాతాజీ, ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన ఎటువంటి శిష్యులైనా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి శిష్యులు కూడా ఏదో ఒక డిఫెక్ట్స్ అనే ఉంటుంటాయి. జనరల్ గా 100% కంప్లీట్ గా వాళ్ళలో ఉండాలంటే కష్టమే. అట్లా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నా కూడా ఆయన మళ్ళీ ఎందుకు భౌతికంగా పంపించే ప్రయత్నం చేశారు, ఆయన మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి ఆయన మీద కృప చూపించని చెప్పారు కదా మాతాజీ. వాళ్ళ గౌరకిషోర్ బాబా గారికి స్టడీ అసలుకి ఏమీ లేదు, కానీ ఆయన జ్ఞానము అపారము. ఈయన ఎంత స్కాలర్ అయ్యిండు కూడా అటువంటి ఎడ్యుకేటెడ్ కాపీ కూడా ఆయన అంత భక్తి జ్ఞానం ఉంది కాబట్టి ఆయనే నాకు గురువుగా కావాలి అని అన్నారంటే అసలు గౌరకిషోర్ బాబా గారు ఎంత అద్భుతమైన గురువో మాకు ఇక్కడ అర్థమవుతుంది మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇంకోటి మాతాజీ, అందరు కొత్త వాళ్ళం ఉన్నాం కదా మాతాజీ, చాలా మంది ఉన్నారు, అది ఎలా చేయాలో ఒక్కసారి ఏమన్నా వీలైతే ఇవాళ చెప్తారా రేపు చెప్తారా మాతాజీ? అదే పూస ఎలా పట్టుకోవాలి అది ఒక్కసారి చెప్తే అందరికి అర్థమవుతుందేమో మాకు అని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అది ఈ రోజు చెప్పనా రేపు చెప్పనా మాతాజీ? మాతాజీ హరే కృష్ణ. రేపు చెప్తే మాతాజీ కరెక్ట్ గా 2 డేస్ క్లాసెస్ విన్న తర్వాత వాళ్ళు బెటర్ ఏమో మాతాజీ. ఇంకొకటి కూడా ఉంది మాతాజీ, ఈవేళ వచ్చిన వాళ్ళు రేపు రాకపోవచ్చు, ఇప్పుడు అంతే కదా మాతాజీ, కుదరదని కొంతమంది ఇదంతా విన్నాం కదా అని అంటే అందరూ అదే మాత్రం అంటే మిస్ అయితే రేపు మళ్ళీ తెలుసుకుందాము. రేపు తప్పకుండా రండి మాతాజీ అందరూ. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను,
మనకి సాధన ఏదైనా కొత్త విషయం మొదలుపెట్టినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది మాతాజీ, మనసు ఎటు ఎటు పోయినా పర్వాలేదు, కానీ అందరూ తప్పకుండా జపం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏది కూడా మనం ముందు భయపడి ఆగిపోకూడదు, ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైనా సాధించగలం. భయపడి ఆగిపోతే మనం అక్కడే ఉండిపోతాం, కానీ మనతో ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు. దేనికి భయపడకండి, ప్రయత్నం చెయ్యాలి. హరే కృష్ణ మాతాజీ, ఇంకొక విషయం కూడా చెప్పారు కదా, అజామిళుడు ఆ నామం యొక్క విశిష్టత, దాని యొక్క